మనకు స్వాధ్యాయం, స్వాధ్యాయంలో మనకు భగవద్గీత సారాంశము అనే టాపిక్ నడుస్తోంది. నిన్న ఒక భాగం నడిచింది, ఈరోజు రెండో భాగం. ఈ చక్కటి స్వాధ్యాయాన్ని మనకు అందచేయడానికి సార్ క్లాస్కి వచ్చారు, గీతాచార్య డాక్టర్ వై మోహన్ రావు గారు. సార్ క్లాస్కి స్వాగతం సార్ మీకు. ఇంత గొప్ప గురువు గారు మనకు క్లాస్కు వచ్చి మనకు ఇంత చక్కటి సందేశాన్ని ఇవ్వడం అందరి అదృష్టంగా భావిద్దాము. ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా క్లాస్ వినండి, అలాగే ఏమన్నా డౌట్స్ ఉంటే తర్వాత అడగండి. మనం డౌట్స్ అడుగుతూ ఉంటే సార్ ఇంకా మంచిగా మన డౌట్స్ క్లియర్ చేస్తారు. అలాంటి వారు దొరకడమే ఎంతో అదృష్టం అండి. చక్కగా ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అలాగే వీలైన వారు భగవద్గీత ఒక బుక్కు మన దగ్గర ఉంటే తెచ్చి పెట్టుకోండి సార్ దగ్గర. పెట్టుకుంటే సార్ చక్కగా మన డౌట్స్ ఏమైనా ఉంటే అందులో మీకు క్లియర్ చేసుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. ఓకే, క్లాస్ నమస్తే. శుభ్రం. ఓం గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరం బ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమివ వందనాత్ మృత్యోర్ముక్షీయ మామృతాత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహవీర్యం కరవావహై తేజస్వినధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ముఖ్యంగా నిన్న భగవద్గీత గురించి ఏమి చెప్పుకున్నాము, ఇందులో మొట్టమొదటి శ్లోకాలు, కేవలం శ్లోకాలు చదువుకుంటే ప్రయోజనం కాదు, శ్లోకాలు అర్థం చేసుకుని చదివినప్పుడు దాని యొక్క ప్రయోజనం ఉంటుంది. తర్వాత అర్థం చేసుకొని చదవటమే కాకుండా అర్థాన్ని ఏదైతే అవగాహన చేసుకున్నానో దాన్ని ఆచరణలో పెట్టినప్పుడు మాత్రమే దాని ప్రయోజనం ఉంటుంది తప్ప, కేవలం ఆచరణలోని జ్ఞానం అజ్ఞానంతోనే సమానం ఎంత తెలిసినప్పటికీ కూడా. మరి ఆచరణలో పెట్టాలంటే పై పైన తెలుసుకుంటే సరిపోదు, దాన్ని స్పష్టంగా అనుమానం లేకుండా తెలుసుకున్నప్పుడు మాత్రమే ఆ జ్ఞానాన్ని మనం ఆచరణలో పెట్టగలము. అప్పుడే దృఢమైన నిశ్చయం కూడా మనం బుద్ధిలో చేసుకోవటానికి ఉన్నప్పుడే దృఢమైన వివేకముతో కూడిన దృఢమైన నిశ్చయముతో ఉన్న బుద్ధి మనసును కంట్రోల్ చేయగలుగుతుంది. లేకపోతే మనసు పరిపరి విధాల బయట విషయాలు చూసి కాసేపు అంతకుముందు ఏదైతే వద్దనుకున్నామో దానివైపే లాక్కెళ్తూ ఉంటుంది పై పైన నిర్ణయం ఉన్న బుద్ధితో. సో వివేకముతో కూడిన దృఢమైన నిశ్చయముతో ఉన్న బుద్ధి మాత్రమే వినాయకుడు. అదే మన జీవితంలో ఏది సాధించాలన్నా ఆ దృఢమైన నిశ్చయం బుద్ధిలో ఉన్నప్పుడు మాత్రమే, ఆ దృఢమైన నిశ్చయము చెడు విషయాలు కాకుండా వివేకముతో, అంటే నాకు మేలు శ్రేయస్సు ఏంటి ప్రేయస్సు ఏంటి, ప్రేయస్సు శ్రేయస్సు అంటే భగవద్గీతలో 18వ అధ్యాయంలో 37 38 శ్లోకాలు ఎవరన్నా చూసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఒక స్టూడెంట్ ఉంటే ఇన్ని సంవత్సరాలు చదువుతారండి, కనీసం నార్మల్ డిగ్రీ కంప్లీట్ చేయాలన్నా కూడా ఎన్ని సంవత్సరాలని చెప్తాం, ఈ 12 సంవత్సరాలు తర్వాత 3 15 సంవత్సరాలు ఫస్ట్ క్లాస్ నుంచే ఉంది, దానికి ముందు కూడా మళ్ళా నర్సరీ అని ఇదని ఉంది, ఇన్ని సంవత్సరాలు చదివితే ఈ చదివేదంతా దీనికోసం కాదు కదా, తర్వాత జీవితం బాగుంటుందని మంచి ఉద్యోగం కానీ తర్వాత ఏదన్నా వ్యాపారం కానీ ఏది చేసుకోవాలన్నా కూడా ఈ జ్ఞానం ఇవన్నీ సహకరిస్తాయని. అంటే దాదాపు 15 సంవత్సరాలు మినిమం వేసుకోండి, 15 సంవత్సరాలు పెడుతుంటే ఈ 15 సంవత్సరాలు ఏమీ డైరెక్ట్గా ప్రయోజనం కలగటం లేదు కదన్న, జ్ఞానం సంపాదించుకున్న ద్వారా జ్ఞానం వల్ల ప్రయోజనం ఏంటి, ఆన్ ది స్పాట్ ఏ ఉండదు కదా. ఆ జ్ఞానాన్ని నలుగురికి పంచుతూ తద్వారా మన జీవితాన్ని సద్వినియోగం చేసుకోవటం కోసం, మన శరీరం కోసం కావాల్సిన ఆహారం కానీ అది ఏర్పాటు చేసుకోవటానికి కూడా ఏదో ఒకటి చేయకుండా ఉండటానికి లేదు, అది చేసేది జ్ఞానంతో. ఏమి తెలియకపోతే ఎదుటి వాళ్ళకి ఉపయోగపడినప్పుడే మన సమాజం మనకు ఉపయోగపడుతుంది, మనకు కావాల్సిన బట్టలు కానీ ఆహారం కానీ వసతులు కానీ ఏదన్నా మనం పొందాలంటే మనం తెలిసింది మనం ఎదుటి వాళ్ళకి అందిస్తుంటే, ఎదుటి వాళ్ళు చేసిన శ్రమతో వాళ్ళు మనకి ఇచ్చింది ఉంటే అందరి పరస్పరం ఉపయోగపడతా ఉంటుంది.
కానీ మరి ఈ నలుగురికి ఉపయోగపడటం కోసమే కదా ఈ చదువులన్నీ కూడా. అలాంటప్పుడు ఎన్ని సంవత్సరాలు చదువుతున్నా 15 సంవత్సరాలు కనీసం, ఇంకా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చాలా ఎక్కువ. కానీ అబ్బా ఇవన్నీ ఏం చదువుతారు, డైరెక్ట్గా 4 రూపాయలు ఉంటే కొంతమంది అనుకుంటారు పిల్లల్ని, పిల్లవాడిని పనిలో పంపిస్తే రోజుకి కనీసం 200-300 వస్తాయి, 400 వస్తాయి, ఇదే చేయొచ్చు, ఇదంతా ఎందుకు అనవసరంగా ఖర్చు అని అనుకున్న వాళ్ళు అప్పుడప్పుడు బాగానే ఉన్నట్టుగా అనిపిస్తుంది. కానీ తర్వాత అది జీవితం అంతా అదే చేయటానికి ఒక అడుగు కూడా ముందు, ఏ రోజు పని చేయలేకపోతే ఆ రోజు తనకు ఆదాయం రాదు, కనీసం తిండి కూడా కష్టమయ్యే స్థితిలో ఉంటుంది. అదే 15 సంవత్సరాలు ఓపిక పట్టి ఇంత చేస్తున్నారు, అందరూ చేస్తున్న పని అది. ఓపిక పట్టిన తర్వాత మరి ఏ లెవెల్స్కి వెళ్తున్నారు మనం చూస్తున్నాం. డాక్టర్లు అవుతున్నారు, ఇంజనీర్లు అవుతున్నారు, పైలట్లు అవుతున్నారు, సైంటిస్టులు అవుతున్నారు, ఎమ్మెల్యేలు అవుతున్నారు, ఎంపీలు అవుతున్నారు, ప్రైమ్ మినిస్టర్లు అవుతున్నారు, ఎన్నెన్నో అవుతున్నారు తర్వాత. ఏది ఇది ఓపిక పట్టి తర్వాత చేసిన వాళ్ళు, లేనప్పుడు ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉంటున్నారు. మరి అంటే అర్థం ఏంటంటే ఈ క్షణికమైన ఆనందం, ఇంకా అదేమో 15 సంవత్సరాలు అంత చేసిన మనము. ఇప్పుడు డయాబెటీస్ ఉందనుకోండి ఎవరికైనా, అఫ్కోర్స్ ఇది చిల్ల ఏది ఎగ్జాంపుల్ గుర్తొస్తే అదే మాట్లాడుతున్నాం. డయాబెటీస్ అంటే షుగర్ వ్యాధి వచ్చిన వాళ్ళకి ఎక్కడన్నా ఒక తోట కొట్టుకుని ఎదురుగానే గులాబ్ జామ్లు ఇది పెట్టారు, పెడితే తను చాలా చాలా ఇష్టం, తన చాలా ఇష్టం అని టక్మని తింటే అంటే మనసు ఏమో తినాలి తినాలి అంటూ ఉంటుంది, నోరు వస్తూ ఉంటుంది తినాలని అంటే సరే ఒకటేదో కొంచెం రుచి చూస్తే పర్లేదేమో కానీ టక 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 బాగా ఆకలిగా ఉండి ఎన్ని మొత్తం గులాబ్ జామ్లు వేసుకుంటే తర్వాత అది శరీరంలో ఎంత నష్టం జరుగుద్ది అనేది తర్వాత డాక్టర్లు అందరూ చెబుతారు. మన రంగస్వామి గారు కూడా ఆరోగ్య టిప్స్ చాలా అందిస్తూ ఉన్నారు. కానీ ఈ తినేది అదిగాక ఎంత ఇష్టమైతే అంత తొందరగా మింగేస్తారు, ఎందుకంటే నోట్లో ఉండమన్నా ఉండదు అది ఇష్టం కాబట్టి. సో అంత తక్కువ టైం, సరే అంత తక్కువ టైమే కదా ఆనందం. మరి మెత్తడి నాలుక దాటిన తర్వాత ఆ టేస్ట్ ఏమన్నా తెలుసుద్దా, అది తిన్నది అయిష్టమైనా ఇష్టమైన ఏదైనా మెత్తడి నాలుక దాటిన దాకా దాటిన తర్వాత తెలియదు. తర్వాత ఎంత ఇష్టం అయితే అంత తక్కువ టైమే మనం నోట్లో పెట్టుకోగలం, కంట్రోల్ లేక టక్మని అయిపోద్ది. ఇప్పుడు అది అయిన తర్వాత 5-2 నిమిషాలు తినేసిన తర్వాత 24 గంటలు అర్వసరంగా తిన్నానే 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 అని మనసులో ఆవేదన చెందుతూ ఉంటాడు. సో మనకు కావాల్సింది 2 నిమిషాల ఆనందమా, 24 గంటల ప్రశాంతత ఆనందమా అనేది మనం చెక్ చేసుకుంటే, కొంచెం ముందు తను తాను కంట్రోల్ చేసుకుంటే అది కొంచెం పక్కకి వెళ్ళిన తర్వాత నేను ఈ రోజున నా ఎదురుగా నాకు చాలా ఇష్టమైన ఇన్ని రోజులు గులాబ్ జామ్ ఎదురు ఉన్నా స్వీట్స్ ఎదురుగా ఉన్నా నేను పక్కన పెట్టాను అనే ఆలోచన మనిషిని హిమాలయ పర్వతాన్ని ఎక్కినంత ఒక తను తాను విశ్వాసం కనపడుతుంది, ఆనందం ఉంటుంది. అంటే తన మనసును తాను జయించగలిగితే, కంట్రోల్ చేయగలిగితే, ప్రపంచాన్ని మొత్తాన్ని కంట్రోల్ చేసినంత శక్తిని అనుభవిస్తాడు. ఏదో ఈ ప్రైమ్ మినిస్టర్ అవ్వాల్సిన పని లేదు, అదే తన మనసుకు తను లోబడితే 24 గంటలు ఆవేదన చెందుతాడు. ఈ రెండింటి మధ్య తేడా అని చెప్తే మరి 18వ అధ్యాయం 37వ శ్లోకం ఏమో కంట్రోల్ మనసును కంట్రోల్ చేసుకోలేని, కంట్రోల్ చేయలేని బుద్ధి మనసును నిగ్రహించి ఏది కంట్రోల్ చేయలేని బుద్ధి ఏమో 38వ శ్లోకం గురించి ఉంది, కంట్రోల్ చేయగలిగిన బుద్ధి ఏమో 37వ శ్లోకంలో ఉంది. ఎత్తగ్రే విషయం ఎత్తగ్రే విషమివ పరిణామే అమృతోపమం తత్సుఖం సాత్వికం ప్రోక్తం ఆత్మబుద్ధి ప్రసాదజం అన్నాడు. ఇది ఇది మొదట కంట్రోల్ చేసుకున్న వాడికి అట్లాగా తొందరపడి తింటే విషయేంద్రియ సంయోగా ఎత్తగ్రే అమృతోపమం పరిణామే విషమివ తత్సుఖం రాజసం స్మృతం అన్నాడు. ఇంతెందుకు ఎదురుగా కుర్రాళ్ళు ఎదురుకెళ్తే అమ్మాయి తన వయసు అమ్మాయి ఎదురుకెళ్తే వాళ్ళు ఏదో బిజీగా ఉంటే ఆకర్షణగా ఉందని చెప్పి వెళ్ళి కోరిక మీద అలా చేయి టచ్ చేశారనుకోండి ఏమవుతుంది, వీలైతే పటపట కొడతారు, తర్వాత పక్కన వచ్చి చేస్తారు, లేకపోతే కేసు పెడతారు, తర్వాత వ్యవహారం అయిపోద్ది, ఎంతో అవుద్ది. అదే నిగ్రహించుకొని వాళ్ళకి ఏం కావాలి అవసరం చేసుకొని వాళ్ళకి సహాయం చేస్తే అప్పుడు ఒక ఎప్పుడు ఉండే ప్రేమ అభిమానం ఆత్మీయత ఎంతమందితోనో ఏర్పడవచ్చు. ఇది ఈ చిన్న విషయాలు, అందుకని వినాయక చవితి కూడా వచ్చింది కాబట్టి వివేకముతో తీసుకున్న దృఢమైన నిశ్చయముతో ఉన్న బుద్ధే వినాయకుడు. అది ఉన్నప్పుడు మాత్రమే
మనం ఏదైనా సాధించగలుగుతాం. మనసును కంట్రోల్ చేసినప్పుడు అసలు మనసు పై వెళ్ళేది పై బయట విషయాలన్నీ కూడా ఏ ఒక్కటి కూడా పర్మనెంట్ కాదు. ఆఖరికి ఈ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా, ఎంత విశాలమైన ప్రదేశం, ఎంతో అందమైన ప్రదేశం ఎక్కడికి వెళ్ళినా మరి సాయంత్రం ఇంటికి రావాల్సిందే. ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో కూడా అన్ని రూముల్లో ఉన్న తర్వాత ఒకటి చివరికి బెడ్రూమ్లో మంచాలి జారాల్సిందే, పడుకోవాల్సిందే, ఆ మనసుని శరీరాన్ని బుద్ధిని అన్నిటిని కూడా వదిలేయాల్సిందే. అది లేకుండా తత్మ ఏదైనా దేన్ని పట్టుకోలేము. ప్రతిరోజు చార్మినార్ వెళ్ళొచ్చు, చూడొచ్చు, చూడకపోవచ్చు. దాన్ని ఏముంటుంది, తాజ్మహల్, తాజ్మహల్ చూడొచ్చు, చూడకపోవచ్చు. హిమాలయస్ ఎక్కొచ్చు, ఎక్కకపోవచ్చు. కాశీ వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు. ఏది చేసినా చేయకపోయినా అదిగాక దేన్ని కూడా 24 గంటల దగ్గర ఉండమన్నా ఉండలేము. ఈ దర్శనం కోసం ఇంత కింద కింద మీద పడే వీళ్ళందరినీ తీసుకెళ్ళి ఇది బాగా రష్గా ఉన్న తిరుపతి దేవుడు మెయిన్ లోపల హాల్లో కూర్చో, నీకు కావాలంటే ఏ తిండి కావాలన్నా అక్కడికి వచ్చి తీసుకెళ్ళి ఇస్తాం, బాత్రూమ్ ఒకటి కావాలంటే బయటికి వెళ్దు, అన్నీ నీకు అక్కడే ఇస్తామంటే ఎంతసేపు ఉంటారు ఎవరైనా? ఎంతసేపు ఉంటారు? మనం మనవణ్ణి రా 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 అని, అరే కాసేపు నా దగ్గర కూర్చోరా అని అంటుంటే, మనవడేవో చిన్నపిల్లాడు కదా ఆడుకోవాలని ఆడుకుంటే తాత దగ్గరికి వచ్చి, తాత తాత నువ్వు నాకు బాగా విసిగిస్తున్నావు, ఏది ఎప్పుడు రారా అని, నేను వస్తాను, నీ కూర్చుంటాను, నీ ఒళ్ళోనే కూర్చుంటాను, కానీ ఒకటే కండిషన్ ఏంటంటే నేను దిగిపోతాను అన్నదాకా నువ్వు నన్ను నా మీద చిరాకు పడకూడదు, నన్ను దిగు అని అనకూడదు. అంటే వాడు వచ్చి కూర్చున్న తర్వాత గంట 2 గంటలు 4 గంటలు కూడా దిక్కుపోతుంటే అదే తాత ఇస్త్రీ కొడి అవతల పడేస్తాడు, అవునా కదా? అంటే పై అన్ని క్షణికమే కానీ అన్నిటికన్నా ఏది ముందు ఇంటికి, ఎక్కడికి వెళ్ళినా ఇంటికి రావాల్సింది, ఇంటికి వెళ్ళిన తర్వాత తిన్నా తినకపోయినా పడుకోవాల్సిందే, పడుకున్న తర్వాత మనసు శరీరం అన్నీ వదిలేయాల్సిందే. అప్పుడు ఏ బాధ లేని, ఏ భయం లేని, ఏ వెలితి లేని, ఏ పరిమితి లేని, ఏ సమస్య లేని స్థితిలో అసలు నేను అనేది ఉంది ఈ మనసు లేనప్పుడు. అందుకని ఏ నేనైతే ఉన్నదో, ఏ నేనైతే ఉంటుందో, తత్వాన్ని వచ్చిపోయాయి కదా మనసులో, వచ్చిపోయేవన్నీ పంచేంద్రియాలతో తెచ్చుకున్నాయి కదా, పంచేంద్రియాలు కూడా నావే కానీ, నా మీద ఆధారపడినవి కానీ నేను కాదు కదా. నేను ముఖ్యమా, నాది ముఖ్యమా అంటే నా చెయ్యి అయినా నా కోసమే, నా కాలైనా నా కోసమే, నా మనసు అయినా నా కోసమే, నా బుద్ధి అయినా నా కోసం అన్నప్పుడు నాది నావి అన్నీ వచ్చిపోతున్నాయి. నేననేది ఉన్నాను, మార్పు లేకుండా ఉన్నాను, పరిమితి లేకుండా ఉన్నాను, శాశ్వతమై ఉన్నాను అనే భావంలో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా మనసు ఉన్నది కాబట్టి ఇమీడియట్గా పూర్తిగా దాన్ని తొలగించలేకపోతున్నాం కాబట్టి ఉన్న కాసేపు ఇది టెంపరీ ఆట మాత్రమే అనుకొని ఆ ఆటలో కూడా ఆట ఆడుతూ కూడా తన్ను తాను మర్చిపోకుండా నేను సత్యము, నేను శాశ్వతము, నేను అనంతము, నేను ఆనందమే నా ఒరిజినల్ స్వరూపాన్ని గుర్తించి ఆనందాన్ని నలుగురికి పంచటమే నిజమైన ప్రేమ, నిజమైన ఇది. తృప్తిగా ఉన్నవాడు తృప్తినే పెంచుతాడు, ప్రేమగా ప్రేమనే పెంచుతాడు. ఎదుటివాడి బాధ, తను బాధ లేని భయం లేని స్థితిలో ఉన్నవాడు ఎదుటివాడి బాధను గుర్తిస్తాడు, బాధను గుర్తించి ఆ బాధను ఎలా తొలగించాలని ప్రేమతో బాధ్యతతో చేయగలిగిందంతా చేస్తూ ఉంటాడు తప్ప ఏ అలా అని ఎదుటివాడు మనం మనం ఎంత సహాయం చేసినా, డాక్టర్ ఎంత సహాయం చేసినా పేషెంట్ చనిపోతే వది యువత కూర్చోడు, తన బాధ్యత తను చేసిన వాడు ఎవరు కూడా ఇట్టెందుకు అయిందని బాధపడరు, ఏమవుతుందని భయపడరు. అట్లా కాకుండా ఏ బాధ్యత లేకుండా ఉన్నవాళ్ళు, బాధ్యత లేకుండా ఉన్నవాళ్ళు తల్లిదండ్రులు చూసుకోలేదనుకోండి, ఏది వాళ్ళు ఉన్నప్పుడు కనీసం చిన్న చిన్న ఫోన్ చేసి మాట్లాడటం కానీ లేకపోతే చిన్న విషయం కానీ ఏదైనా చిన్న వస్తువు అవసరమైతే అందించడం కానీ చేయకుండా వాళ్ళు చనిపోయిన తర్వాత విపరీతంగా బాధపడతారు. నార్మల్ నార్మల్ వినాలి కూడా, ఎందుకంటే తను చేయగలిగింది కూడా చేయలేదు కాబట్టి. ఈ మనసు యొక్క సహజ లక్షణం ఏంటి? ప్రేమ, ఎదుటివాడి బాధ చూసినప్పుడు. అదే చేయగలిగిందంతా చేసిన వాడు అప్పుడు ఈ ప్రపంచంలో అన్ని టెంపరీ కాబట్టి, శరీరాలే టెంపరీ కాబట్టి, అన్ని టెంపరీ కాబట్టి, అది తల్లి అయినా తండ్రి అయినా తాత అయినా ముత్తాత అయినా శరీరాలన్నీ టెంపరీ కాబట్టి ఆ టైం అయిపోయింది, వెళ్ళిపోయింది, మనం చేయగలిగింది చేసామా అనుకున్న వాడికి నార్మల్ జీవితంలో కూడా బాధ ఉండదు. సో ఆ చేయటం ఇవన్నీ కూడా బంధం లేకుండా, అటాచ్మెంట్ లేకుండా బాధ్యత. డాక్టరు దగ్గర పేషెంట్ వస్తే ఇట్టెందుకైంది ఇట్టెందుకనే అనుకుంటే అతను కూడా బాధ కలుగుతుంది. ఏమవుతుందో ఏమవుతుందో, సీరియస్ కండిషన్లో ఉన్నప్పుడు ఆపరేషన్ మధ్యలో ఏమవుతుందో ఏమవుతుందంటే టెన్షన్ వస్తుంది డాక్టర్కి, ఎట్టెందుకైందని బాధ అనే డాక్టర్ దగ్గరికి, ఏమైపోతుందో అనే డాక్టర్ దగ్గరికి ఎవరు కూడా పేషెంట్ని తీసుకెళ్లరు. అయింది, ఏమైంది, ఏం జరిగింది, ఏం చెయ్యాలి అనే రెండు ప్రశ్నలు మాత్రమే డాక్టర్కి ఉంటాయి.
డాక్టరు ఎంత వైద్యంలో ఎంత ఎక్స్పర్ట్ అయినా కాకపోయినా అన్నిటికన్నా డాక్టర్ అత్యంత ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏమైంది, ఏం జరిగింది, ఏం చెయ్యాలి అని రెండు ప్రశ్నలు తప్ప ఎట్టెందుకయిందని, ఎట్టెందుకయింది, ఏమవుతుందో అనే రెండు ప్రశ్నలు ఉన్న డాక్టర్ ఎంత ఎక్స్పర్ట్ అయినా టెన్షన్లో పడ్డప్పుడు అందుకనే సొంత ఏది ఎక్స్పర్ట్ మోస్ట్ ఎక్స్పర్ట్ డాక్టర్ దగ్గర కూడా తన సొంత పిల్లలకి ఆపరేషన్ చేయమంటే చేయటానికి వీలు లేదని మెడికల్ రికార్డ్స్లో కూడా రాసి పెట్టింది. అంత కాకపోతే జూనియర్ డాక్టర్స్ పెట్టుకొని తన పక్క నుండి సలహాలు ఇవ్వచ్చు, కానీ తనకు తానుగా చేయకూడదు. ఎందుకంటే నా కొడుకు అనేసరికి ఏమవుతుందనే బంధం వల్ల అటాచ్మెంట్ వల్ల మమకారం వల్ల ఏమైపోతుందో, ఏం జరుగుతుందో అనే టెన్షన్ వచ్చినప్పుడు ఎంత పెద్ద డాక్టర్ అయినా చేతులు వండకటం మొదలెడితే తను చేయకూడదని తప్పు చేస్తాడు కాబట్టి అని. అంటే ఈ బంధం అనేది ఇంత కామన్గా అందరిలో ఇరుక్కుపోయింది అజ్ఞానంతో. ఇది ఉంటేనే తృప్తి అనేది అజ్ఞానం కదా, ఇది ఉంటే బాగుంటుందని ఒక కోరిక ఉండి వీలైతే పొందటం లేకపోతే లేదు అది ఓకే, కానీ ఇది ఉంటేనే తృప్తి అంటే అప్పుడు దాకా నేను తక్కువ, అది వచ్చిన దాకా నేను తక్కువ, అది ఉంటే పూర్ణత్వమా, అది అయిన తర్వాత ఊరుకుంటున్నావా, ఇంకోటి గుర్తొస్తుంది, ఇంకోటి వచ్చి అది వస్తే తృప్తి అని మళ్ళీ దానికోసం. అంటే బయట వస్తువులు చూసి అది ఉంటేనే తృప్తి అని ప్రయత్నం చేస్తున్నంతకాలం మన స్వరూపమైన పూర్ణత్వాన్ని మర్చిపోయి అసంతృప్తితోనే ఉంటాం. అంటే తృప్తి కోసం ఆనందం కోసం ఏది ప్రయత్నం చేస్తున్నా నువ్వు బాధలోనే ఉంటావు, అసంతృప్తితోనే ఉంటావు. బతకటం కోసం ఎంత ఆలోచన చేస్తే ఈ శరీరం గ్యారంటీకి పోతుందనే ఆలోచన ఉంది కాబట్టి ఏమవుతానో, ఏం జరుగుతుందో, ఏమైపోతాను అన్నప్పుడల్లా భయం పేరుతో మరణాన్ని అనుభవిస్తూ నరకంలోనే ఉంటాడు మనిషి. కాబట్టి నేను శాశ్వతము, నేను పూర్ణము అనే గుర్తించింది ఈ మనసు. ఏది చెప్పినా అది టెంపరీ. తృప్తి కోసం బతకటం కోసం ఈ మనసు కల్పించిన అర్థాలు మీనింగ్స్ ఉంటాయే అవన్నీ మీనింగ్లెస్ అని ఇది భజగోవింద శ్లోకంలో కూడా ఇది అర్థం అనర్థం భావయ్యే నిత్యం అన్నాడు. అర్థం అనర్థం భావయ్యే నిత్యం అంటే నార్మల్గా చూసుకుంటే అర్థం అంటే డబ్బులు, అనర్థం అంటే ప్రయోజనం లేనివి. అర్థం అంటే డబ్బులు, అనర్థం అంటే నష్టాన్ని కలిగించేది, ప్రయోజనం లేనిది. మరి ఏది సత్యం? నేను 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 అనేది ఉన్నది, అదే భావన, దానికి ఇంకొక డిస్క్రిప్షన్ లేదు. నేను నేను అనే భావనే నిత్యము. అర్థం అనర్థం భావయే నిత్యం అంటే మరి మనం అనుకునేది ఏంటంటే ఇది ఉంటే తృప్తి, ఇది ఇది తీసి అవతల పడేస్తే తృప్తి, ఇది ఉంటే బతుకుతాం అని మన మనసులో కల్పించుకొని 24 గంటలు ప్రతి ఒక్కళ్ళు తృప్తి కోసం బతకడం కోసం ఏర్పరచుకున్న అర్థాలన్నీ మీనింగ్స్ అన్ని మీనింగ్లెస్. ఆల్ మీనింగ్స్ ఆర్ మీనింగ్లెస్ విచ్ ఆర్ క్రియేటెడ్ ఫర్ సాటిస్ఫాక్షన్ అండ్ ఫర్ సర్వైవల్. అందరికి అర్థమవుతుంది కదా, అంటే బతకడం కోసం తృప్తి కోసం మనం ఏర్పరచుకున్న ఆలోచనలు అన్నీ కూడా తప్పుడు ఆలోచనలే. సో తృప్తితో నలుగురికి ఉపయోగపడుతూ మన శరీర పోషణ ఏది చేయాలన్నా ఏదో ఒకటి చేయాలంతే తప్ప శరీర పోషణ కోసం టెంపరీగా అంతేగాని అది ఉంటే తృప్తి. అంటే శరీరం యొక్క అవసరాలు చాలా తక్కువ, శరీరం యొక్క అవసరాలు చాలా తక్కువ పరిమితి. మనకున్న భౌతికమైన విషయాలన్నీ మన శరీర అవసరం కన్నా ఎక్కువ అని గుర్తించిన వాడే నిజమైన ఐశ్వర్యాన్ని అనుభవిస్తూ ఉన్నట్టు. లక్షల కోట్లున్నా ఇంకా అది ఉంటే కానీ మనం రియల్గా అది రాకపోతే మన పేరు పోద్ది, మన పేరు పోతే నలుగురిలో మనం డౌన్ అవుతాం అని ఆలోచించేవాడు ఇంకా వెలితినే అసంతృప్తినే అనుభవిస్తున్నట్టు లెక్క. నాకున్న భౌతికంగా ఉన్న ఏదైతే ఉన్నాయో నాకు భౌతికమైన అవసరాల కన్నా ఎక్కువగానే ఉన్నాయి అని గుర్తించే ఉండటమే నిజమైన ఐశ్వర్యము. ఇకపోతే మానసికమైన తృప్తి అనేది అది కేవలం ఏ వస్తువు వల్ల కూడా వచ్చేది కాదు. నేను సత్యము, నేను నాకు పరిమితి లేదు అని భావాన్ని ఎంతగా గుర్తిస్తే అది మనసు కోరుకునే ఆనందాన్ని అది మానసికంగా ఈ జ్ఞానం వల్ల పొందాలి తప్ప ప్రేమను పంచటం వల్ల తృప్తిని అనుభవిస్తాం తప్ప. ఇప్పుడు మనసు బయట ఉండేది, ఇప్పుడు ఇక్కడ ప్రవర్తిస్తుంది మీరు నేను కానీ జీవుడు అంటే మనసు. ఈ మనసు ఆనందాన్ని ఎప్పుడు అనిపిస్తుంది? నేను అనే పూర్ణత్వాన్ని అంటే తృప్తిని అంటే ఆనందాన్ని దానిలోకి తీసుకొచ్చి దాని ద్వారా బయటకు అందిస్తున్నప్పుడు ఈ మనసు బయట అంటే ఇప్పుడు గేట్ దగ్గర ఉన్నవాళ్ళు బయట ఎవరన్నా పిచ్చి వాళ్ళు వస్తుంటే వాళ్ళు తోసేస్తే వాళ్ళతో గొడవ పెడితే గొడవని అనిపిస్తూ ఉంటాడు. లోపల స్వామీజీ బయటికి వెళ్తూ ఉన్నప్పుడు
లేకపోతే ఆ స్వామీజీ ఇచ్చే ఏదైనా ఉంటే నలుగురికి అందిస్తూ ఉన్నప్పుడు తన ఎదురు ఏం చూడు, ఇస్తూనే ఉంటాడు. ఇస్తున్నప్పుడు తృప్తిని అనిపిస్తాడు, పుచ్చుకోవాలని చూసినప్పుడు బాధను అనిపిస్తూ ఉంటాడు. ఎందుకంటే బయట ఆనందం లేదు కాబట్టి. అంటే నేను సత్యమని గుర్తించి తృప్తిగా ఉన్న మనసు ఆ తృప్తిని, నిండుదనాన్ని, ప్రేమని బాధ్యతతో నలుగురికి అందిస్తూ ఉన్నప్పుడు, అంటే నలుగురు ఆనందం కోసం, నలుగురు మేలు కోసం ఈ మనసు ఏది చేస్తున్నా లోపల ఆనందాన్ని, స్వరూపాన్ని పంచుతున్నట్లు లెక్క. అప్పుడు ఈ దారిలో ఉన్న మనసు మోటార్ అనుకోండి, మనసు బుద్ధి మోటార్ పంప్ సెట్ అనుకుంటే, సరస్సులో నుంచి నీళ్లు బయటికి పంపిస్తుంటే సరస్సులో నీళ్లు ఎప్పుడు తగ్గవు, ఆ మోటార్ పంప్ సెట్ నిండా మంచి నీళ్లు మాత్రమే ఉంటాయి. అయితే బయట నుంచి లోపలికి మోటార్ రివర్స్లో తిప్పితే బయట బురదా చేద్దా చెత్త ఈ మోటార్ నుంచి ఇటు పక్క ప్రవహించాలని చూస్తే, అటు ప్రవహించేటప్పుడు అసలు సరస్సును మనం అది మంచి నీటిని అనుభవించడానికి వీల్లేదు. సో తృప్తితో నలుగురికి ఏమి చేస్తున్నా, తృప్తితో ఏమి చేసినా ధర్మమే, తృప్తి కోసం ఏం చేసినా అధర్మమే. ఎందుకంటే బయట అది తృప్తి అనేది లేదు. సో నిన్న ఇది చేర్చుకున్నాం. ఇకపోతే భగవద్గీత అంటే, భగవత్ అంటే సంపూర్ణ శక్తి అని, గీత అంటే దాని మార్గం అని అర్థం చేసుకున్నాం. తర్వాత భారతీయత అనే పదానికి కూడా అందరూ అర్థం ఏంటో ఒకసారి ఆలోచించండి. భారతీయత అక్షరాభ్యాసము, తర్వాత విగ్రహ ఆరాధన అనే పదాలకి ఈరోజు వీలైతే అర్థం కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భగవత్ అంటే సంపూర్ణ శక్తి, గీత అంటే దాని మార్గము. అది ఇప్పుడు మనం దాని గురించే మాట్లాడుకుంటున్నాం. నేను సత్యమనే గుర్తించటమే, నేను సత్యమనే గుర్తించటమే నిజమైన అసలు జ్ఞానం. ఆ జ్ఞానం ఉన్నవాడు సంపూర్ణ శక్తితోనే ఉంటాడు. ఇకపోతే భారతీయత అంటే అర్థం ఏంటో ఎవరన్నా చెప్పాలి. తర్వాత ఇంకేమన్నాను, అక్షరాభ్యాసం. అక్షరాభ్యాసం అంటే అక్షరాన్ని అభ్యసించటమే, అభ్యసించటం అంటే ప్రాక్టీస్. కానీ అక్షరం అంటే ఏంటి, భారతీయత అంటే ఏంటి, రతీయత, రతి అంటే అంతులేని ఆనందం, రతి అంటే అంతులేని ఆనందం, రతీయత అంటే అంతులేని ఆనందాన్ని అనుభవించటం, ఇది భారతీయతలో రతీయత. బాగా తీసేయండి, ఇది అందరు కోరుకునే కదా, లోతైన ఆనందాన్ని. ఒక్క రకంగా చెప్పాలంటే లోతైన ఆనందాన్ని అంటే, నిన్న కూడా చెప్పుకున్నట్టు ధ్యానంలో ఉండి శ్వాసను గమనిస్తూ ఆలోచన దాదాపు లేని స్థితికి, అంటే శ్వాస ఉందా లేదా అనే అనుమానం ఉన్న స్థితిలో దగ్గరలో ఎవరైతే ఉంటారో అంటే దాదాపు ఆలోచన కూడా ఎప్పుడో ఒకసారి ఆలోచన వచ్చినట్టుంటుంది, కానీ కంటిన్యూస్గా ఆలోచన లేని ఆ స్థితిలో ఎంతటి ఆనందాన్ని అనుభవిస్తారో మీ అందరికీ తెలుసు. అందుకని పట్టుకొని కంటిన్యూ చేస్తున్నారు, అది అనుభవించిన వాళ్ళు కంటిన్యూ చేయరు. అయితే అది దాన్ని ఏమంటారంటే, మామూలు మాటల్లో కాదు, తన్మయత్వం అనే నిన్న మాట వాడాం, దానికి ఇంగ్లీష్లో బ్లిస్ అని వాడతారు. అది అది అనుభవించటమే నిజమైన రతి. అందుకని రతి క్రియ అని మామూలుగా విడిగా ఒక పర్టికులర్ దానికే వాడతారు, కానీ రతి అంటే మిక్కిని ఎక్కువ ఆనందము అని మనం మాత్రం గుర్తుంచుకోవాలి. అది స్వరూపంలో ఉన్న తప్ప ఇంకెక్కడా లేదు. సో నేను సత్యం అనే భావంలో తప్ప ఇంకా ఏమి తత్వం, అన్ని వదిలేసిన మనసు అంటే మీరు ధ్యానంలో ఉన్నప్పుడు మీరు రమిస్తున్నారు, రతిలో ఉన్నారు, రతీయత అంతులేని ఆనందాన్ని అనుభవిస్తున్నారు. మరి భారతీయత అంటే ఏంటి, అభ్యాసం అంటే ప్రాక్టీస్ అయితే అక్షరం అంటే ఏంటి, నాశనం కానిది క్షరం, నాశనం కానిది ఏంటి, నేను నేను అనేది అవునా, ప్రపంచంలో అన్ని కూడా మారాయే నాశనం అయ్యాయే, నేను నేను అనేది ఒక్కటే మార్పు లేనిది, నాశనం లేనిది, క్షరము కానిది. మార్పు లేనిదన్నా, నాశనం కానిదన్నా, అక్షరమన్నా, సత్యమన్నా, ఇక దానికి మనం విడిగా పెట్టిన పేరు పరబ్రహ్మ, పరమాత్మ, భగవంతుడు, విడిగా పెట్టిన పేర్లు ఏదో ఒకళ్ళకొకళ్ళు మాట్లాడుకోవటానికి. మరి ఇవన్నీ ఒకటైతే మరి అసలు నిజమైన అక్షరాభ్యాసం అయితే అక్షరాలు రాయటం అనుకుంటారే, మామూలుగా మన వాళ్ళు రాసే అక్షరాలు చించేస్తే పోతాయి, ఆ పుస్తకాలు పెడితే పోతుంది మారేది. సో ఇవన్నీ లెటర్సే కానీ అంటే సంకేతాలే కానీ నిజమైన అక్షరాలు కావు. ఇది ఎంతమందికి టీచర్స్కి తెలుసు, ఆఖరికే చిన్నపిల్లవాడికి అక్షరాభ్యాసం చేసేటప్పుడే తల్లిదండ్రులకు భయం వస్తుంది, ఇది మంచి స్కూల్లో పెడితే కానీ వాళ్ళు బతకలేరు అనే. ఇది ఎప్పుడైతే ఆ టెన్షన్ ఇళ్లలో ఉందో,
తనకు ఓపిక ఉన్నా లేకపోయినా ఎక్కువ కాస్ట్లీ స్కూల్లో వేసి కష్టపడతా ఉంటారు ఆ రోజు నుంచి. అంటే అంటే టెన్షన్ ఉంటుంది ఆ రోజు, వీళ్ళకి అక్షరాభ్యాసం చేసిన రోజే టెన్షన్ అంటే ఏంటి, మరణమే, ఫియర్ ఈజ్ డెత్ అని వివేకానంద నాడు. మళ్ళీ మనం ఎక్స్ప్లెయిన్ చేసే పని లేదు, అందరి ఏ ఒక్కళ్ళు ఆవేదన కోరుకోవట్లేదు, ఒత్తిడి కోరుకోవట్లేదు, భయాన్ని కోరుకోవట్లేదు. భయం ఉన్నప్పుడు మనం నరకం పేరుతో చావునే అనుభవిస్తూ ఉంటాము. మరి ఈ పిల్లాడిని చదువు విద్యాభ్యాసం మొదలు చెప్పినప్పుడే వాళ్ళు ఈ ఫ్యూచర్ ఎట్లా ఉంటుందో, సరైన స్కూల్ ఎట్లా ఉంటుందో, ఎంత ఫీజులు కట్టాలో, ఏమవుతుందో, ఎట్లా ఉంటుందో అని టెన్షన్ పడుతుంటే కనపడకుండా తల్లిదండ్రుల్లో ఉన్న ఈ టెన్షన్ పిల్లవాడి కమ్యూనికేషన్ అవుతుంది. వీళ్ళు నిజమైన ప్రేమను పంచలేరు. దాని వెనక టెన్షన్ ఉన్నప్పుడు చదువు పంపిస్తున్నా అంటే ప్రేమతో అతను ఒక చెట్టు ఆకులు తనంతట తను స్వచ్ఛంగా ఎట్లయితే పెరుగుతూ ఉంటుందో, పువ్వు ఎట్లయితే సహజంగా వికసిస్తుందో, అలా వికసించినప్పుడు అన్లిమిటెడ్ పవరు, జ్ఞాపక శక్తి కానీ, సృజనాత్మక కానీ, సర్వశక్తులు పిల్లాళ్ళలో ఉన్నాయి, బయటకు వస్తాయి. కానీ ఒత్తిడితో ఉన్నప్పుడు అన్ని కుంగిపోతూ ఉంటాయి, కష్టపడుతూ ఉంటాడు. ఈ సంగతి తెలియని అంటే అక్షరం అంటే తెలియని, నేను అక్షరం అనేది గుర్తించని, అంటే ధైర్యంగా తృప్తిగా ఉండి తృప్తితో సహజంగా ఏది చేసినా ఉండాలి, ఆనందంతో చేయాలి అనే సంగతి మర్చిపోయి పిల్లలే అక్షరాభ్యాసం అక్షరం అనే పదానికి అర్థం తెలియకపోతే కనీసం చిన్నపిల్లవాడికి తెలియకపోయినా ఆ పిల్లవాడికి అక్షరాభ్యాసం చేసే రోజుకైనా ఆ తల్లిదండ్రులకైనా ఆ రోజుకన్నా తెలియాలా వద్దా? మరి ఎవరా తెలియాలంటే అసలు టీచర్స్కి తెలియాలా వద్దా? టీచర్ తెలిసి చెప్పాలా వద్దా? ఏ టీచర్ అయినా అక్షరం అంటే నేను నేను అనేది మార్పు లేనిది, నాశనం లేనిది, ఇది తప్ప తట్మాయన్ని మారయే వచ్చేయే పోయేయే ఏది ఉండేది కాదు. ఏ నేను ముఖ్యమని అనుకుంటున్నావా? నేను మార్పు లేదు, దాని పరిమితి లేదు, తగదో పెరగదో అనే సంగతి టీచర్కి తెలియాలా వద్దా? ఏ టీచర్కి తెలిసి చెప్పండి, మీ టీచర్కి తెలుసా? టీచర్ చదువుకున్న టీచర్కి తెలుసా? ఇంక తెలుసా? మరి ఎన్సీఈఆర్టీ అంటారు, ఏంటో చెప్పండి ఎవరన్నా. అసలు నా ముందు ముద్దురళ్ళు కూర్చుంటే నాకు కోపం వస్తుంది, కర్ర తీసుకొని కొడదామని ఉంటుంది, కానీ నా చేత వాయిస్తారు ఏంటి, నాకు అర్థం కాదు. మాట్లాడతారు సార్, మా వాళ్ళు చాలా మంచి వాళ్ళు అట్లా. మీ 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 శరీరంలో ఏ సత్యం ఉందో నా శరీరంలో అదే సత్యం ఉంది, ఒకటే సత్యం ఉంది, ఒకటే సత్యం, ఒకటే భగవంతుడు, ఒకటే పరమాత్మ, అందరిలో సమానంగా ఉన్నప్పుడు అయితే ఇంకేది చేద్దాను. సో అక్షరం, అక్షరాభ్యాసం అంటే నేను సత్యము, నేను అనంతము, నేను నాశనం లేనివాడిని, నేను అక్షరం అనే భావాన్ని మారే మనసులో మారే బుద్ధిలో మావిడి మావిడికి గుర్తు చేసుకునే అభ్యాసమే అక్షరాభ్యాసము. మరి అమ్మా ఏమనుకోవద్దు, నాకు ఎంత బాధ కలుగుతుందంటే మానవ జీవుడిగా ఇంతటి ఇది అక్షరాభ్యాసం అనే చిన్న పదంలోనే ఇంతటి పరమ సత్యాన్ని మన వాళ్ళు పెడితే మరి ఇంత లక్షల మంది టీచర్స్ ఉన్నారు, లక్ష వేలకు వేల స్కూల్స్ ఉన్నాయి, ఎక్కడ కూడా ఇది. మరి ఇది టీచర్కి తెలిసినప్పుడు ఒక స్టూడెంటు ఎప్పుడన్నా మార్కులు తక్కువ నేను తక్కువని బాధపడేటప్పుడు నేనని తక్కువ కదరా పిచ్చివాడా అని ఆన్ ది స్పాట్ చెప్పినప్పుడు, ఆ చెబుతున్నప్పుడు పక్క పిల్లలు విన్నప్పుడు ఈ జ్ఞానం వాడలో జీర్ణించుకుపోతా ఉంటుంది. ఆటలు ఓడిపోయినప్పుడు నేను తక్కువ అని ఫీల్ అవుతుంటే ఆన్ ది స్పాట్ నాది నాది అన్ని తక్కువైనా నేననేది ఎప్పుడు తక్కువ అని గుర్తు చేసినప్పుడు, ఆన్ ది స్పాట్ టీచర్ గుర్తు చేసినప్పుడు ఆ భావన అప్పుడు జీర్ణమైనట్టు మనం నేను గొప్ప, నేను ఇది, నేను అది అనే అహంకారం బాగా బలిసినప్పుడు మొక్కై వంగకపోతే మానై వంగదు అన్నట్టుగా మనసు ఇరుక్కుపోయిన మన చేయాలంటే మరి టీచర్స్ చేతిలో ఉండాలి. కానీ ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ జ్ఞానాన్ని మాటి మాటికి రిపీట్ చేసుకోవటం, గుర్తు చేసుకో, అక్షర అభ్యాసం, అభ్యాసం అంటే ప్రాక్టీస్, మాటి మాటికి గుర్తు చేసుకోవటం ఎక్కడ, మారే మనసులో, మారే బుద్ధితో, మారే మనసుల్లో నేను మార్పు లేని సత్యం అనే భావాన్ని మాటి మాటికి గుర్తు చేసుకునే అభ్యాసమే అక్షరాభ్యాసం కదా. ఇది తెలుసుకొని ఏదైనా సందేహాలు వస్తే మీలో మీరు మాట్లాడుకుంటూ ఇంకా తెలిసిన వాళ్ళని అడగటం అంటే చేస్తున్నప్పుడు ఈ జ్ఞానం నిలబడుతుంది కానీ అట్లా వదిలితే కాదు కదా. ధ్యానం అఫ్ కోర్స్ ఆల్రెడీ మీరందరూ మెయిన్ అసలైతే ఈ జ్ఞానాన్ని నిలబెట్టుకోవటానికి ఏం చేయాలో ఆ ధ్యానం ఆల్రెడీ చేస్తున్నారు, ముందుకు వెళ్తూనే ఉన్నారు. ఇందులో మధ్యలో ఈ బుద్ధికి మనసుకి కొంచెం సందేహాలు వస్తాయి కాబట్టి అసలు మనసు అంటేనే ఇది సందేహాలు పుట్టాలి కాబట్టి దానికి మాటి మాటి గుర్తు చేసుకోవటానికి, డౌట్లు పోగొట్టుకొని ముందుకెళ్ళటానికి, ముందు ఎప్పుడైతే డౌట్స్ సందేహాలు లేవో అప్పుడు ప్రశాంతంగా క్లియర్ కట్గా మార్గం తెలిసినప్పుడు, మార్గం తెలిసినప్పుడు నడుస్తున్నా మనం కరెక్ట్ దారి వెళ్తున్నామో లేదో అది కంగారు గందరగోళంగా ఉంటుంది. అట్లా కాకుండా సరైన మార్గం తెలుసుకొని నడుస్తుంటే అది ఎంత దూరంలో ఉన్నా సరే నేను కరెక్ట్ వైపు కరెక్ట్ ప్లేస్కే వెళ్తున్నాననే తృప్తి
అది 4 రోజులు నడిచిన తర్వాత రావచ్చు అది, కానీ ఈ క్షణం నుంచే 6 నెలల తర్వాత పెళ్ళని పెళ్ళని డిక్లేర్ చేస్తే ఆ కుర్రాడు రోజు కన్నా డబల్ పని చేస్తూ ఉంటాడు, కానీ ఎంతో ఆనందాన్ని పెళ్లిలో ఏ ఆనందాన్ని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, ఈ 6 నెలలు అదే ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడే. అలాంటప్పుడు స్పష్టత, జ్ఞానం, నేను సత్యం అనే దాన్ని మాటికి గుర్తు చేసుకోవటం ఎంత అవసరమో మరి ఈ టీచర్స్ మనందరం అందిస్తే సొసైటీ అందులో 100కి 100 పాళ్ళు ఎవరు పట్టుకోలేకపోవచ్చు. కనీసం ఒక 10% ఆఫ్ ది జనాల్లో ఈ జ్ఞానం తెలిస్తే, తజ్మా వాళ్ళు విని ఆచరించలేకపోయినా వింటే అసలు నిజమైన లోక కళ్యాణం ఏర్పడుతుంది. అందరు బుద్ధిమంతులు అంటారు, అందరూ వేలకు మంది టెంపుల్స్కి వెళ్తారు వస్తారు, కానీ పరమ నీచాతి నీచులైన దుర్మార్గులైన వాళ్ళని వెన్నుకుంటున్నారంటే, ఎన్నుకోబడిన పరమ దుర్మార్గుల్ని తిట్టాలా, వాళ్ళని ఎన్నుకున్న మంచి వాళ్ళని అనుకునే వాళ్ళని తిట్టాలా చెప్పండి? ఎన్నుకున్న వాళ్ళు అందరు బుద్ధిమంతులు ఎన్నుకోవడం అందరు వల్లే కలిసి వాళ్ళు అక్కడ వచ్చి కూర్చున్నారు కదా. మంచి వాళ్ళందరూ కలిసి పరమ దుర్మార్గుని ఎన్నుకున్నారంటే వీళ్ళు ఏ స్థితిలో ఉన్నారు? మంచి వాళ్ళు అనుకుంటున్నారు, మంచి వాళ్ళు అనుకుంటున్నారు, మంచితనం కాదు, మంచితనం కూడా బలహీనతే. నేను మంచి అనిపించుకోవడం బలహీనతే, నేను సహజంగా మంచిగా ఉండాలి కదా, మంచి వాళ్ళని అనిపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము అంటే మనం ఎదుటి వాళ్ళ బయట విషయాల మీద ఆధారపడ్డట్టే లేక తృప్తితో ఉండి సహజంగా తృప్తితో ఉన్నవాడు సహజంగానే మంచిగా ఉంటాడు, నలుగురు లోకానికి ఉపయోగపడుతూ ఉంటాడు. అతన్ని గొప్పవాడు అంటాం కానీ మంచివాడు అనాల్సిన అవసరం లేదు, అవసరం అయితే కాఠిన్యంగా ఉంటాడు కానీ లోకం మేలు కోసమే నిర్ణయాలు తీసుకుంటాడు, లోకం మేలు కోసమే. డాక్టర్ కనుక పిల్లవాడు ఏడుస్తున్నాడని చెప్పి ఇంజెక్షన్ చేయకపోతే ఇది నొప్పే కదా బిగినింగ్లో, కానీ మరి అతను మంచి అనిపించుకుంటాడు ఉంటాడు ఆ కుర్రాడు, సంతోషపడిపోతాడు. సరే నువ్వు ఇంజెక్షన్ వద్దంటున్నావు కదా ఇవ్వనంటే ఆ పిల్లవాడి దృష్టిలో డాక్టర్ ఎంతో మంచివాడు, కానీ గొప్పవాడా డాక్టరు? ఏదో మాటలు చెప్పి చెప్పి అది చెప్పి అది అది చూడు అది పెట్టు చూసి చూసి చెప్పని చక్కగా చేసి అలా అది గొప్పతనం కానీ అంటే మనందరం మంచి అని అనిపించుకోవటానికి చెడు అని అనిపించుకోకుండా ఉండటానికి మనం జీవితం అంతా నాశనం చేసుకుంటున్నాం, నరకాన్ని అనిపిస్తున్నాం, స్వేచ్ఛను పోగొట్టుకుంటున్నాం. ఎందుకు ఎందుకు వచ్చింది ఇదంతా? నా శరీరమే నేనని, నా తక్కువ అయితే నేను తక్కువ, నాది ఎక్కువ అయితే నేను తక్కువ అని అజ్ఞానంలో అన్నిటి బయట విషయాల్లో ఇరుక్కుపోయాం కాబట్టి, బంధంలో ఉన్నాం కాబట్టి, సాక్షిగా లేవు కాబట్టి, సత్యాన్ని నేననే సత్యాన్ని గుర్తించలేదు కాబట్టి ఇంత వ్యవహారం జరుగుతున్నది. సో మరి భారతీయత రతీయత అంటే అంతులేని ఆనందాన్ని అనుభవిస్తూ జీవించటమే రతీయత అయితే, మరి భారతీయత అంటే అసలు ఒక ఫంక్షన్లో జ్యోతి ఎందుకు వెలిగిస్తారు? అక్కడ లైట్లు ఉంటాయి కూడా, ఇంకా పెద్ద పెద్ద లైట్లు ఉంటాయి, ఒకప్పుడు లైట్లు లేనప్పుడు లైట్ కోసం వెలిగించారులే అంటే కొంచెం అర్థం ఉంది. ఎన్నెన్నో లైట్లు ఉన్నప్పుడు అందులో ఏం చేస్తారు ముఖ్యమైన వాళ్ళు, ఫేమస్ వాళ్ళు, వాళ్ళ చేత 3 4 ఒక్కోసారి 3 ఒత్తులు పెడతారు, ఒక్కోసారి 5 ఒత్తులు పెడతారు, 5 ఉన్నారు ఒక స్టేజ్ మీద, ఒకళ్ళు కాదంటే బాగుండదని చెప్పి మళ్ళీ అక్కడ కూడా 5 ఒత్తులు పెట్టి ఒక్కొక్కళ్ళ చేత వెలిగించి చేసి ఎందుకు వెలిగిస్తున్నారు అంటే మనందరం ఎక్కడ కూర్చున్నా జ్ఞానాన్ని పెంచుకోవటం కోసం కూర్చున్నాము. మరి పశువులు పెంచడానికి కూర్చుంటే పశువులు బొమ్మేస్తాం, చెట్లు పెంచడానికి కూర్చుంటే చెట్లు బొమ్మేస్తాం, ఇంకేదన్నా సబ్జెక్ట్ ఆ బ్యానర్ అలాంటిది పెడతాం. జ్ఞానాన్ని పెంచుకోవటానికి కూర్చున్నప్పుడు జ్ఞానానికి ఆకారం లేదు, మరి ఏ బొమ్మ వేయాలి? సో బయట వెలుగు లేకపోతే ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు కాదు కదా, ఏది చూడలేము. బయట వెలుగు అన్నిటినీ తెలియజేస్తుంది, లోపల జ్ఞానం నేనెవరు నాకేం కావాలనేది తెలియజేస్తుంది. కనపడని జ్ఞానానికి, అంతర్గతంగా ఉన్న కనపడని జ్ఞానానికి బయట కనపడే వెలుగే ఈ జ్ఞానానికి గుర్తు కాబట్టి మనందరం జ్ఞానాన్ని పెంచుకోవడానికి ఇక్కడ కూర్చున్నాం. అది ఆ జ్ఞానం అనేది అన్నం తినటం వల్ల కాదు, కలిసి ఉందాం, కలిసి తిందాం, కలిసి పెంచుకుందాం అంటే ఎక్కువ తింటే ఎక్కువ ఆయాసం, ఇంకెక్కువ తింటే రోగం, ఇంకెక్కువ తింటే తొందరగా రోగం ఎక్కువ చచ్చిపోవడం జరుగుతుంది. కానీ అనంతమైన శక్తి నీలోనే ఉందంటే దాన్ని పొందాలంటే అనంతమైన జ్ఞానం కానీ కావాల్సింది. అంటే కలిసి తినటానికి ఆ భోజనం తినటానికి కలిసి ఉండాల్సిన పని లేదు, శ్లోకాలు అవసరం లేదు, కానీ జ్ఞానం పెంచుకోవాలంటే కలిసి ఉండాల్సిన పని ఉంటుంది, అది ఒకళ్ళకొకళ్ళు పంచుకోవాల్సింది ఉంటుంది. అక్కడ ఈ సహనగుణత్ అనేది కలిసి ఉందాం, కలిసి జ్ఞానాన్ని పెంచుకుందాం, జ్ఞానాన్ని తిందాం. తినటం అంటే ఏంటి? జ్ఞానాసిన ఆత్మన, జ్ఞానం తిన్నటువంటి మనస్సు చేత
సంశయాన్ని నివారించుకుందాం అని, అంటే కలిసి ఉండి కలిసి తిని కలిసి జ్ఞానాన్ని పెంచుకొని కలిసి శక్తిని పెంచుకుందాం, ఉన్న శక్తిని తగ్గించుకోవచ్చు, మనలో ఎప్పుడైతే జ్ఞానం పెరిగిందో విద్వేషాలు మనలో మనం ఉండవు అని అని ఇది జ్ఞానాన్ని తెలుసుకోవడానికి కూర్చున్నప్పుడు చదువుకోవాల్సిన శ్లోకం కానీ అన్నాల ముందు చదువుతుంటే ఇవన్నీ సంగతి మర్చిపోతుంటే ఎదురు కనబడేది గుర్తుంటుంది, కానీ తత్మాది ఎక్కడ గుర్తుంటుంది? సో మరి జ్యోతి అంటే మరి భాస్కరుడు అంటే వెలుగుని అందించేవాడు, భా అంటే వెలుగు, భా అంటే వెలుగు, భారతీయతలో భా అంటే వెలుగు అంటే జ్ఞానముతో ప్రతీయత, అంతులేని ఆనందాన్ని అనుభవించటమే భారతీయత. ఇది ఇంత ఇంత ఎదురుగా మనం ఎదురుగానే ఉంటే భగవద్గీత అంటే సంపూర్ణమైన శక్తి మార్గం అంటే, భగవాన్ అంటే సంపూర్ణ శక్తి గలవాడంటే, సంపూర్ణ శక్తి అంటే సంపూర్ణ జ్ఞానం అనేదే అని, సంపూర్ణ జ్ఞానం అంటే నేను అనే దాన్ని స్పష్టంగా సత్యాన్ని తెలుసుకోవటమే, సత్యాన్ని స్పష్టంగా తెలుసుకోవటమే, పూర్తిగా తెలుసుకోవటమే, అనుమానం లేకుండా తెలుసుకోవటమే సంపూర్ణ జ్ఞానం. అయితే ఈ జ్ఞానం తెలిసిన వాడు నేను తక్కువని బాధపడ్డు, నేనేమైపోతాను భయపడ్డు, బాధ భయం ఏమాత్రం లేకుండా ఉండటమే నిజమైన శక్తివంతుడు అంటే భగవాన్. అంతేగాని కొండలు లేపేవాడు భగవంతుడు కాదు. మరి ఇంకేదో మాట చెప్పినట్టున్న విగ్రహారాధన అనేది అనుకున్నాం, నిన్న నిన్న చెప్పుకున్నాం విగ్రహారాధన అంటే ఆరాధన. ఆన్ అంటే ఆ అంటే నార్మల్గా ఏంటంటే మన పదం అలవాటు కాబట్టి చెప్తున్నా ఆత్మ. ఆత్మ అంటే ఏమీ లేదు, లోపల నుంచి అని, మూలము నుంచి అని. మూలము మూలం ఎక్కడుంది? లోపలే ఉంటుంది కదా మన శరీరం, మనకు మన ఈ జీవుడికి సంబంధించిన వరకు లోపల తన లోపలే తన మూలం. ఆ మూలం తన లోపల నుంచి తెలియబడుతుంది, ఆ తెలియబడుతున్న మూలానికి పరిమితి లేదు, సృష్టి మొత్తం వ్యాపించి ఉంది. తెలియబడుతుంది మాత్రం తన లోపల నుంచి అనుకోవాల్సి, కానీ బయట నుంచి కాదు, కానీ దానికి పరిమితి లేదు. బల్బు వెనక కరెంట్ ఉంది, బల్బు అక్కడ పెట్టి ఆన్ చేస్తేనే కరెంట్ ఉందని తెలుస్తుంది. ఆ కరెంట్ ఆ బల్బు వరకే ఉందంటే అన్ని బల్బులకి అన్నిటికీ ఆధారంగా అదే కరెంట్ ఉంది. కానీ ఈ బల్బు తెలుసుకోవాలంటే తను తనలో కరెంట్ వస్తే కదా తను తెలుసుకోగలిగేది, కానీ తన లోపలికి వెళ్ళినప్పుడు చూస్తేనే తనకు ఆధారం అయిందే కరెంట్ అయితే ఆ కరెంటు పరిమితి లేదు, తను ఎంతగా గ్రహిస్తే అంత. అయితే మరి ఆరాధన అంటే లోపల నుంచి, రాధన అంటే పెరగటం. ఏం పెరగటం? ప్రేమ, కరుణ, జాలి, శక్తి, జ్ఞానం, అన్ని ఏ మంచి గుణాలు అయితే అనుకుంటామో దాన్నింటి లోపల నుంచి, లోపల నుంచి పెరగటం జరుగుతుంది. ఆరాధన జరుగుతుంది అంటే లోపల నుంచి నీలో నుంచి ప్రేమ పొంగి వస్తుంది, కరుణ, జాలి, బాధ్యత అన్ని నీలో నుంచి ఎప్పుడైతే పెరుగుతూ ఉంటాయో లోపల నుంచి అది ఆరాధన అంటారు. అంతేగాని బయట ఏదో ఆరాధన కాదు. నాకు తెలిసినంత వరకు ఈ ఒకవేళ సంస్కృతం ఇదిన్నా అదిన్నా తప్పైనా ఉప్పైనా మనకి ఏది అతి ముఖ్యమో, ఏది అర్థమవుతుందో, ఏది మనకు ప్రయోజనమో దాన్ని గుర్తుపెట్టుకుంటే ప్రయోజనం, కానీ లేని పదాల్లో ఇరుక్కుపోయి మనకేం తెలియదని అజ్ఞానంలో పడాల్సిన అవసరం లేదు. మరి ఈ ఆరాధన అంటే లోపల నుంచి ఆనందం పెరగటం అనేది, ప్రేమ పెరగటం అనేది, ధైర్యం పెరగటం అనేది ఎప్పుడు జరుగుతుంది? నేను సత్యమని గుర్తించినప్పుడే. అయితే మరి ఏమన్నా విగ్రహారాధన, విగ్రహం, విగ్రహం అంటే గ్రహించటం. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాం అని అనుకోండి, అసలు నాకు ఒక్కళ్ళే కనపడుతున్నారు, అది అది ఒక ఇదైతే ఒక 50 మంది ఉంటే కొంతమంది ఏమో అసలు ఉన్నది ఉన్నట్టుగా మామూలుగా వింటారు, ప్రత్యేకంగా ఏం గ్రహించరు, ఉన్న వింటూ ఉంటారు, ఈ చెవుల నుంచి ఆ చెవిలోకి వెళ్తూ ఉంటారు, బుద్ధిమంతులాగానే వింటారు కానీ గ్రహిస్తారు, కానీ లోపల మీనింగ్ని గ్రహించరు. కొంతమంది ఏమో చెప్పేది ఒకటి అయితే వాళ్ళు గ్రహించేది వేరు. అసలు ఇంతెందుకు మీ ఇంట్లోనే మీరు కొంతమంది పిల్లలు కానీ వాళ్ళకైనా ఒకసారి చెబితే వాళ్ళు నన్ను ఏదో కంట్రోల్ చేస్తుందని గ్రహిస్తారు, కానీ మీరు చెప్పిన మాటలో తనకు ప్రయోజనం కలుగుతుంది, నా ప్రయోజనం గురించి చెబుతున్నారు అనే విధంగా గ్రహించకుండా నన్ను కంట్రోల్ చేస్తుందని భార్యాభర్తలు కూడా చాలాసార్లు, అవునా? అంటే గ్రహించటం, తప్పుడుగా గ్రహించటం, వేరే విధంగా గ్రహించటం, తప్పుడు అర్థం చేసుకోవటం అనేది ఒక రకంగా అయితే అసలు ఇంతెందుకు? ఉదాహరణకి ఒక లెక్చరరు ఆఫీసులో పనిచేసి బయటికి వచ్చే టైంలో ప్రిన్సిపాల్ వచ్చేసి హెడ్ మాస్టర్ వచ్చి ఇదిగో ఈ ఫైల్స్ అన్నీ ఈరోజు మొత్తం క్లియర్ చేయి, మొత్తం సరిచేసి, మొత్తం డాక్యుమెంట్ చేసి పెట్టు అని, ఎందుకంటే లాస్ట్ మినిట్లో అతనికి ప్రిన్సిపాల్కి ఏదో మెసేజ్ వచ్చింది, ఇది వచ్చింది. అమ్మో ఇన్ని ఎక్కడండి, నేను ఆల్రెడీ టైం అయిపోయింది కదా, ఎట్లా అంటే కొన్ని చేసి వెళ్తానంటే లేదు లేదు ఇవాళ అవ్వాల్సిందంటే
ఎందుకంటే అర్జెన్సీ వచ్చింది. ఇక 5 గంటలకి బయలుదేరాల్సిన వాడు రాత్రి 9:30, 10 గంటల దాకా స్కూల్లోనే కూర్చొని మొత్తం చేసుకుంటూ మధ్య మధ్యలో ఆ ప్రిన్సిపాల్ని తిట్టుకుంటూ, తర్వాత ప్రిన్సిపాల్కి ఎవరైతే ఆర్డర్స్ ఇచ్చారో వాళ్ళని తిట్టుకుంటూ, విసికేసి మొత్తం కష్టపడి తిట్టుకుంటూ కంప్లీట్ చేసి 10 గంటలకు స్కూల్ నుంచి బయలుదేరినాడు. 11 గంటలకి ఇంటికి వచ్చేసరికి వాళ్ళ ఇల్లు ఫస్ట్ ఫ్లోర్లో ఉంది, పైకి ఎక్కాలనుకోండి ఎక్కబోతున్నాడు. పైనుంచి వాళ్ళ ఫాదర్ 11 గంటల దగ్గర నుంచొని, అరే ఇప్పుడు దాకా ఏం చేసేవారు, ఏం చేస్తారా అన్నాడు లెక్చరర్ని. ఉడుకుని అట్ట అంటారు, వరే అంటారు, కానీ ఏమండి అనరు కదా. అంటే ఇప్పుడు అనగానే ఈయనకి చిరాకు పెరుగుద్దా ఆనందం పెరుగుద్దా చెప్పండి? ఇరాకే వస్తుంది. చిరాకు పెరుగుద్ది కదా. అవును. చూడండి మీకు ఎంత ఇది, ఈ అతనిలో చిరాకు పెరుగుద్దో ఆనందం పెరుగుద్దో మనకు తెలియదు, కానీ మనలో మనకి చిరాకు పెరుగుతుందని మనం ఆ సిచ్యువేషన్లో టెంపరీ ఊహించుకుంటేనే చిరాకు పెరిగింది. కానీ 8 గంటల లోపలే అన్నం తిని 9 గంటలకల్లా పడుకునే వాళ్ళ ఫాదరు, ఏజ్ వచ్చిన ఆయన 11 గంటల దాకా మేలుకొని అక్కడ నుంచొని కొడుకు కోసం ఎదురు చూస్తున్నాడు అంటే ఏమైంది రే ఇప్పుడు దాకా, అంటే అది ప్రేమను వ్యక్తం చేసినట్ట, పెత్తనం చేసినట్ట. ప్రేమను వ్యక్తం చేయడమే అయ్యో మరి ఈ దాకా రకంగా చూడండి. గ్రహిస్తున్నారా జనాలు, ఈ రకంగా గ్రహిస్తున్నారా? ఒక్కొక్కప్పుడు భార్యాభర్తల మధ్య కూడా చిన్న తప్పు చేసినా కూడా రెండో వాళ్ళు పెద్దగా కోప్పటం తిట్టడం ఏదో జరుగుతుంది ఒక్కొక్కసారి చిన్న తప్పుకే. కానీ ఇంత చిన్న దానికి ఇంత ఘోరంగా నన్ను అవమానించేటట్టు మాట్లాడాలా, ఇట్లా చేయాలా అని రెండో వాళ్ళు, భర్త ఏదన్నంటే భార్య కానీ, భార్య ఏదంటే భర్త కానీ బాధపడి ఆ బాధతో కోపం వచ్చి ఆ కోపం పేరుతో విషాన్ని అనుభవిస్తూ నా దాంతో చేసే ప్రతి ప్రవర్తనతో ఇంట్లో రిలేషన్స్ అన్ని దెబ్బతిని నరకం, స్వర్గం ఏర్పాల్సిన ఇంట్లో నరకం ఏర్పడుతుంది కదా. ఒక్కోసారి దాని ఎఫెక్ట్ కొన్ని రోజులు కూడా మాట్లాడుకోకుండా ఉండటం ఏమి జరుగుతుంది కదా, అప్పుడు ఇద్దరు నరకాన్ని అనుభవిస్తూ ఉంటారు కదా. నిజంగా చెప్పాలంటే భర్త అయినా భార్య అయినా ఒకరోజు ఉండి సడన్గా అనవసరంగా తిట్టేశారంటే అర్థం ఏంటి? తిడుతున్న అతని మనసులో, ఆమె మనసులో, ఆ క్షణంలో ఏదో బాధ ఉంది, ఏదో ఒత్తిడి ఉంది. అది యథార్థం. ఇది ప్రతి ఒక్కళ్ళకి మామూలుగా అర్థమయ్యే విషయమే. బాధ లేకుండా, ఒత్తిడి లేకుండా ఉన్నప్పుడు ఏ ఒక్కళ్ళు కూడా ఎదుటి వాడిని అనవసరంగా ఒక మాట అనరు, ఒక తిట్టు తిట్టు ఏదన్నా ఉంటే స్మూత్గా చెప్తారు. అంటే వాళ్ళు మన తిడుతున్నప్పుడు నన్ను అవమానిస్తున్నాను, నన్ను తక్కువ చేస్తున్నాను, నాకు నన్ను పట్టించుకోవట్లేదు, అసలు ఏంటంటే ప్రేమే లేదు అని బాధపడుతూ బాధతో కోపం తెచ్చుకొని విషాన్ని అనిపించి ఆ విషంతో ఇల్లంతా నరకాన్ని చేసుకొని జరుగుతుంటే ఒక పక్కన, అదే టైంలో ఆయన మనసులో ఏదో బాధ ఉంది, ఏదో ఒత్తిడి ఉంది, అందుకనే ఇంత ఇది సందర్భం లేకుండా అనవసరంగా తిడుతున్నాడు. దీనికి కారణం ఆయనలో ఏర్పడిన బాధ భయమే అని గుర్తిస్తే మనకి బాధ కలుగుతుందా? బాధ కలగదు, ప్రేమే కలుగుతుంది, జాలి కలుగుతుంది. పైపెచ్చు ఆయన కొన్ని తిట్లు ఆగిందాకా ఆగి తిట్లు అయిన తర్వాత అప్పుడు దాకా కొంచెం ఆగి దగ్గరికి వెళ్ళి ఏమైంది అని అడుగుతారు. కానీ ఇది అర్థం చేసుకుంటే, ఇది ఏదో వచ్చినట్టు జరిగింది, ఏదో ఉందంటే ఏమైందండి అని అడుగుతారు తప్ప ఎందుకు తిరుగుతున్నావు అని అడగరు. అక్కడే ప్రేమ జాలి కలిగింది తర్వాత గుర్తించి ఆయన బాధను ఎట్లా తొలగించాలని ఆలోచన చేస్తారు. బాధ్యత పెరుగుద్ది, శక్తి పెరుగుతుంది, ప్రేమ పెరుగుద్ది. ప్రేమ ఆయన బాధను గుర్తిస్తుంటే, ప్రేమ జాలి కలుగుతుంటే ప్రేమతోనే మన హృదయం అంతా నిండిపోద్ది. అదే ఆ రిలేషన్స్లో కూడా వస్తుంది, చుట్టుపక్కల ప్రశాంతం ఏర్పడుతుంది. సో చూడండి, ఎక్కడైతే అమృతాన్ని అనుభవించే, ప్రేమని జాలిని అమృతాన్ని అనుభవించే అవకాశంలో మనం విషయాన్ని సృష్టించుకుంటున్నామంటే మనం విశేషంగా గ్రహిస్తున్నామా? విశేషంగా గ్రహించటమే గొప్పగా గ్రహించటం, బెస్ట్ అండర్స్టాండింగ్, రియల్ అండర్స్టాండింగ్. విశేషమైన గ్రాహ్యం మనలో ఉందా? తప్పుడు అర్థం చేసుకోవటం తప్ప అన్నీ కూడా క్షణికమైన దాన్ని క్షణికమైన కాకుండా దాన్ని వెనుకున్న సత్యాన్ని గుర్తించకుండా విశేషంగా గ్రహించటం ద్వారా ఎదుటివాడు ఏది ఆఖరి సొసైటీలో కూడా కొన్ని తప్పులు చేస్తున్నారు చూడ కరుడు గట్టిన అజ్ఞానంలో ఇరుక్కుపోయిన వాళ్లే తప్ప నిజమైన దుర్మార్గులు ఉంటారని చెప్పడానికి వీలు లేదు. కరుడు గట్టిన అజ్ఞానంతో వాళ్ళు ప్రవర్తించేదే పరమ రాక్షసత్వంగా ఉంటుంది. నిన్ను కూడా అనుకున్నాం, నేను సత్యం అనేది గుర్తించని వాడు తృప్తి కోసం, బతకడం కోసం తను చేసే ప్రయత్నంలోనే అవసరమైతే కొన్ని లక్షల మందిని చంపిన వాళ్ళు ఉన్నారు, డిక్టేటర్స్ కానీ వీళ్ళు కానీ. అవసరమైతే నేను సత్యమని గుర్తించిన వాడు, ఈ శరీరాన్ని అవసరమైతే నిమిషాల మీద నలుగురు కోసం త్యాగం చేయడానికి రెడీగా ఉంటాడు. ఒక్కోసారి గండిబడి
ఈ ఊరంతా ఇదయ్యేటట్టుంటే భార్య భర్తలు ఇద్దరు గడ్డి గిడ్డి అన్ని వేసాయి, అన్ని నిలబడపోతారు, ఇద్దరు అందులో దూరిపోయి అందులోనే ప్రాణాలు వదిలిపెట్టి ఊరిని కాపాడిన, అంటే మనం సీన్ చూసాం, అలాంటి దృశ్యాలని చూసాం. అలా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, అలా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ శరీరాన్ని లెక్క చేయలా, ఇవాళ కాకపోతే రేపు పోతుంది ఈ శరీరం, కానీ దీనివల్ల ఇంత మేలు జరుగుతుంటే, నలుగురి బాగుపడుతుంటే అని అలా శరీరాన్ని కూడా త్రోణ పనికిరాని పనికి జ్ఞానం ఉన్నవాడు పనికిరాని పనికి పావలా కూడా ఖర్చు పెట్టడు. అవసరమైతే శరీరాన్ని మొత్తం త్యాగం చేయటానికి ఏమాత్రం వెనకాడు. ఇది జ్ఞానం ఉన్న వాడే లక్షణం. మరి ఇది నేను సత్యం నేను అక్షరం అనే భావం ఎంత ఎక్కువగా ఉంటే ఈ రకంగా విశేషమైన గ్రాహ్యం అంటే దేశం మొత్తం ఎట్లా ఉంటుందో చూడండి. మనం వాడు అసలు ముందు దుర్మార్గం చేసేవాడు, వాడు దుర్మార్గుడు అంటేనే మనకి ద్వేషం పెరుగుతుంది. వాడు అజ్ఞానంలో ఇరుక్కుపోయి ఏం చేస్తున్నాడో వాడు తెలియకుండా అంటే ఒక ఆవేదన కలుగుతుంది, బాధ్యత పెరుగుద్ది. వాడిని ఎట్లా సరిచేయాలని ఆలోచనలో మనం పడతాం తప్ప వాడిని తిట్టుకుంటా మనం విషయాన్ని అనుభవించాం. ఇది విశేషంగా గ్రహించటం వల్ల సర్వ శక్తులు అంటే ప్రేమ కరుణ జాలి అని అన్ని పాజిటివ్ అన్ని లోపల నుంచే పెంచుకోవటం అనేది జరిగిపోతుంది. అసలు ప్రేమ అనేది పెంచుకోవాలంటే పెరగదు, ప్రేమ కలగాలంటే కలగదు. ఎదుటివాడి బాధ తను బాధ లేకుండా తన జ్ఞానంతో ఉండి నేను సత్యాన్ని గుర్తించినప్పుడు ఎదుటివాడి బాధను గుర్తిస్తే ఆటోమేటిక్గా తను అనుభవించేది ప్రేమ, తనలోంచి ప్రవహించేది ప్రేమ. ఇది అంటే వేరే విధంగా రాదు, అడిగితే రాదు, కోరుకుంటే రాదు. ఇప్పుడు ఆ తండ్రి చూడు పాపం అంత ప్రేమతో ఇది 11 గంటల దాకా నుంచొని ఎరే ఎక్కడికి వెళ్ళావంటే ఆఖరికి ఈయన కూడా నేను సమాధానం చెప్పుకోవాలా అని చిరాకు అంటే అసలు చూడండి మనం అంటే చిన్న చిన్న అవేర్నెస్ ప్రజ్ఞ అది జ్ఞానం ఉంటే నానా ఇంతవరకు నా కోసం కాచుకొని ఉన్నావా నువ్వు, ఎప్పుడో పడుకునేవాడివే, ఎందుకు ఇంతసేపు ఉన్నావు అసలు అన్నాడు. చూడండి అంటే తను విసుకులో ఉన్నాడు కాబట్టి తను అక్కడి నుంచి తీసుకుని తను తీసుకుని అర్థం చేసుకోలేక విశేషంగా గ్రహించలేక అవునా. అంటే చూడండి నేను అన్నాను భగవంతుడు నేను అందరిలో ఉన్నాను, సమానంగా ఉన్నాను, మార్పు లేకుండా ఉన్నాను, మూలంలో ఉన్నాను. మూలం అంటే ఏంటి? చూస్తూ ఉన్నాను, మాట్లాడుతూ ఉన్నాను, కూర్చొని ఉన్నాను, చదువుతున్నాను, ఉన్నాను అనేది మూలం. ఏది ఉన్నా లేకపోయినా ఉన్నాను అనేది మూలం. మూలంలో సమానంగా అందరిలో ఉన్నాను, జీరో డిస్టెన్స్లో ఉన్నానని ఇది ఇది గుర్తించిన వాళ్ళు తృప్తిగా ఉండి ఆటోమేటిక్గా ప్రేమనే పంచుతూ ఉంటారు. విశేషమైన గ్రాహ్యం వస్తుంది ఇంత చిన్నది. అందుకనే మరి నేను నేను అనేది మార్పు లేని సత్యమైనప్పుడు, ఏ నేను శాశ్వతంగా ఉండాలనుకుంటున్నాను అని శాశ్వతంగా ఉన్నప్పుడు, ఇంకా వెలితి లేదు, అసంతృప్తి లేదు, భయం లేదు, బాధ లేదు ఈ స్థితిలో ఉన్నప్పుడు, మరి ఇంకా వేరే భగవద్గీత అవసరం అంటారా? అంటే ఈ అవేర్నెస్, ఈ ప్రజ్ఞ ప్రజ్ఞ, ఈ ఆలోచన, ఈ దృష్టి, ఈ ఎరుక, ఏమంటారు మీరు చెప్పండి రకరకాల పేర్లతో, ఇది ఇది లేకనే గందరగోళం జరుగుతుంది. పట్టుకొని నేను ఆడా నేను మగాన్ని ఫీల్ అవుతారు, కానీ 90% నేను ఆడాన్ని మర్చిపోతున్నాను, నేను మగాన్ని మర్చిపోతున్నాను. ఎవరో ఏదో ఎదవా ఏదో ఎవరిక బస్సులో టచ్ చేశాడని ఎన్నో రోజులు ఫీల్ అయ్యేవాళ్ళు ఉన్నారు. వాడి బలహీనత అది, కావాలంటే కళ్ళు ఎర్ర చేసి చూడాలి, లోపల నవ్వుకోవాలి. అలాంటి పిచ్చివాళ్ళు చూసి లోపల నవ్వుకోవాలి, పైన కర్రలు చూస్తే భయపడిపోతాడు వాడు. ఇంత చిన్న విషయాలు ఎక్కడేదో మళ్ళీ లేకపోతే చిన్నదాన్ని పెద్ద గొడవ పెట్టుకొని వాడి కక్షలు పెంచుకొని వాడు చివరికి ఇంటికి వచ్చేసి దారిలో ఎక్కడ చూసి చంపడానికి కూడా ప్రయత్నం చేస్తాడు. పొరుగు అనేది నా పొరుగు పోతే నేను పోయిందని వాడు తెస్తున్నాడు కదా. సో అజ్ఞానం రాజ్యం వెళ్తుంది తప్ప మన ఇది మానవుల్లో ఇంత అజ్ఞానం జంతువుల్లో లేదు. అవి ఎట్లా ఉండాలి అట్లా ఉన్నాయి. మనలాగా మోకాళ్ళు నొప్పులు లేదు, మనకాళ్ళ పళ్ళు మనలాగా పళ్ళు ఊడిపోవట్లేదు, మనకాళ్ళ కళ్ళజోడు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఏది ముఖ్యంగా మనిషికి దూరంగా ఉన్న జంతువులు. ఒక ఊళ్ళో జంతువు కొన్ని ఇది ఏదో కొన్ని నేర్చుకుంది అనుకోండి, అక్కడ దూకటం అవసరాన్ని బట్టి అది పక్క ఊళ్ళో జంతువుకి నేర్పలేదు. కానీ మనకెట్లా ఉంది? జంతువు కన్నా అనేక రకాలుగా ఉపయోగపడే శరీరం ఉంది. ఇది ఇన్ని రకాల ఏళ్ళు చూడండి, ఎన్ని రకాలు ముడతలు వేయడానికి అవకాశం ఉందో, ఎన్ని రకాలు పాపం ఎద్దులు కాటికి గిట్టలు ఉంటాయి, ఏళ్ళు ఎట్లా ఉంటాయి, ఎట్లా ముడుస్తుంది, ఎట్లా ముట్టుకుంటుంది, ఇండి ఎంతో ఫ్లెక్సిబుల్ బాడీ ఉండి అది ఈత కూడా వేసే ఇది ఉండి అన్ని జంతువుల్ని మన కింద పెట్టుకొని వాడుకునే తెలివితేటలు ఉండి ఉండటమే కాకుండా అంటే శరీరమే తెలివే బుద్ధే మాట్లాడే శక్తే ఈ ఇటన్నిటికన్నా ఎక్కువ ఉండటమే కాకుండా
ఈ ప్రపంచంలో ఉన్న 800 కోట్ల మంది ఎవరు ఎప్పుడు ఏది కనిపెట్టినా దాన్ని వాడుకునే అవకాశాన్ని కూడా మనం ఉంది కలిగి ఉన్నాం. అదే కాదు, 2000 సంవత్సరాలు 4000 సంవత్సరాల క్రితం పుట్టి పెరిగి చనిపోయి లోపల అతను కూడా ఏదన్నా కనిపెట్టి వెళ్ళాడు కదా, అది కూడా మనం ఈరోజు వాడుకుంటున్నాం. అంటే తనకు సహజంగా ఫ్లెక్సిబుల్ బాడీ ఉండటమే కాకుండా, సహజంగా తెలివితేటలు ఎక్కువ ఉండటమే కాకుండా, కొన్ని కోట్లాది కోట్ల మంది తెలివిని కూడా వాడుకునే అవకాశం కలిగిన మనిషి కనీసం జంతువు అంత ఆరోగ్యం కూడా లేకుండా ఉన్నాడు అంటే ఇంకా చెప్పుకునేది ఏముంది? ఎంత పొరపాటు జరుగుతుందో అర్థమవుతుంది కదా. ఇది భారతీయత అనేది. అభ్యాసం మరి ఇప్పుడు దాకా నేనే ఏదో మాట్లాడుతున్నాను, ఎందుకు మాట్లాడుతున్నా నాకే తెలీదు. ఇప్పుడు అందరూ ఏదో ఒకటి అడగాలి. మాస్టర్స్ నేను సత్యము, నేను అక్షరం అనే చేస్తుంది. భావాన్ని మాటి మాటికి మారే మనసులో మారే బుద్ధిలో గ్రహించి తృప్తిగా ఉండటం, తృప్తితో చేయటం. ఏది ఆటలాడితే గెలవటానికి ఆడాలి, తృప్తితో ఆడాలి. గెలిస్తే నేను ఎక్కువ, ఓడిపోతే నేను తక్కువ అనే అజ్ఞానం దీన్ని పక్కన పెట్టి జీవితం మొత్తాన్ని ఆటలాగా జీవించమన్నారు మన పెద్దవాళ్ళు. కానీ ఆటల్నే దుర్మార్గమైన బిజినెస్గా మార్పించి నడుస్తున్న ఈ రోజుల్లో ఎంత డీవియేషన్ వచ్చిందో. ఇంకేం చెప్తాం? ఇక మీ పిరమిడ్ ధ్యానులు మీరే ఈ దేశాన్ని ఈ జ్ఞానాన్ని అందించి, అసలు ఎందుకు చెప్తున్నాను నేను, మీలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రకంగా ఈ జ్ఞానాన్ని ఎక్కడికి వెళ్ళినా నలుగురికి అందిస్తూ ఉంటేనే ఈ జ్ఞానం మీలో పెరుగుతుంది. అసలు దానివల్ల ఇది ఒక దీపం ఇంకో దీపాన్ని వెలిగించినప్పుడు, ఆ దీపం ఇంకో దీపాన్ని వెలిగించినప్పుడు, ఒక్కో దీపం 10 దీపాలు వెలిగించినప్పుడు అంత నెమ్మది నెమ్మదిగా జ్ఞానమయం. కాకపోతే కొంతమందికి ఎంబటే అర్థం కాకపోవచ్చు, కొంతమందికి టైం పట్టచ్చు, కొంతమంది ఇది అవ్వచ్చు, కానీ ఇది పంచుతూ ఉంటే సొసైటీ అసలు బ్రహ్మాండంగా తయారవుతుంది. కానీ కేవలం విని ఏదో విన్నాము ఇది అయిపోయిందని అంటే దుర్మార్గులు అవుతారు మీరు. ఎందుకు? మీరు 10 మందికి పంచినప్పుడే పెంచితే పంచితే పెంచుది పెరుగుతుంది. పెరుగుతుంది మీ 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 స్వప్రయోజనం, స్వార్థం. స్వార్థం అంటే అర్థం అంటే ప్రయోజనం, స్వార్థం అంటే స్వప్రయోజనం అనే. అంతేగాని స్వార్థం అంటే తప్పు కాదు. నలుగురికి పంచినప్పుడే ఈ జ్ఞానం మనలో పెరుగుతుంది, పెరుగుతుంది. సొసైటీ కూడా మంచిగా ఏర్పడుతుంది, భౌతిక అవసరాల్లో కూడా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ప్రేమ ఇస్తే ప్రేమను అనుభవిస్తాం, కానీ ప్రేమను కోరుకుంటే ప్రేమని పొందలేము. ఓకేనా? ఇప్పుడు ఎవరన్నా ఏదన్నా సందేహాలు ఉంటే కొంచెం అడిగితే మనం ముందుకెళ్ళవచ్చు కొద్దిగా. మాస్టర్స్ ఏదన్నా డౌట్స్ ఉన్నా భగవద్గీత బుక్ పెట్టుకున్నారా? ఆ బుక్ ఓపెన్ చేసి మీరు ఏదో ఒక శ్లోకం, ఒక శ్లోకంలో ఒక పదం చెప్పచ్చండి. ఇక్కడ సార్ ఉన్నారు, లేదు మీకు ఏదన్నా డౌట్ అదే ఉందా? కాదు, నేను నిన్న ఇవాళ విన్న సబ్జెక్టులో సార్ సందేహాలు కూడా అడగొచ్చు, అది అవును, ఉత్తమమైన ప్రశ్న. నిన్న మనం ఏం తెలుసుకున్నామో అందులో మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నాయా అవి కూడా చక్కగా క్లియర్ చేసుకోండి. అడగండి, డౌట్స్ అడగండి చక్కగా. సారి చెప్పిన దానికి మీద కూడా వ్యాఖ్యానం ఇంత చక్కగా మనకు ఇంత తెలియని, భారతీయులం భారతీయులం అని చెప్పుకుంటాం, భారతీయత అంటే ఏంటి అనేది కూడా తెలియదు మనకు. భారతీయత అంటే ఏంటి? అక్షరం, అక్షరాభ్యాసము ప్రతి ఒక్కరూ చేసుకుంటాం చిన్నప్పుడు. అక్షరాభ్యాసం, అక్షరాభ్యాసం అంటే ఏంటో తెలియదు. మనకు విగ్రహారాధన, చూడండి ఎంత గొప్ప విషయాలు నేర్చుకున్నాము. ఈ తెలిసిన జ్ఞానాన్ని నలుగురికి పంచాలా, నలుగురికి తెలియజేయాలి. ఈ వీడియోస్ అంతా కూడా చక్కగా షేర్ చేయండి, ఈ జ్ఞానాన్ని నలుగురికి పంచండి. అప్పుడే ఇంకా మనకు అలా చెప్పేటప్పుడు మనకు కూడా డౌట్స్ వస్తాయి. ఓకే, అన్మ్యూట్ చేసుకోండి జయరాముడు గారు. కులమో మతమో ప్రాంతమో ఇవన్నీ కూడా మన వాళ్ళు ఏదో చెబితే మనం నమ్మినవి, కానీ ఏ ఒక్కటి సత్యం కాదు. కులమో మతమో ప్రాంతమో ఇవన్నీ ఏదో మాట్లాడండి నమ్మినవే సార్, కానీ మాట్లాడండి, అడగండి, అన్మ్యూట్ ముఖ్యంగా చేసుకోండి. ముఖ్యంగా నమ్మకాలను తీసుకొచ్చి సత్యమని అందులో ఇరుక్కుపోకూడదు. బయట నుంచి వచ్చిన అన్ని నమ్మకాలే, అభిప్రాయాలే, వచ్చిపోయాయే. జగత్తే ఇజ్జాడి పుట్టి గత్తంటే పోయేది. ఆలోచన పుడుతుంది, ఆలోచన పోతుంది, ఆలోచనే జగత్తు. ఆలోచన పుడుతుంది, కాసేపు ఒక క్షణం ఉంటుంది, వెళ్ళిపోతుంది. జా అంటే పుట్టి గత్తంటే పోయేది ఆలోచన, ఆలోచనే జగత్తు. మరి నేననేది ఒక ఆలోచన వచ్చినప్పుడు నేననేది రావటం, ఆలోచన పోయినప్పుడు నేననేది పోవడం జరుగుతుందా? సో
ఆలోచన పోయినప్పుడు నేను, ఆలోచన వచ్చినప్పుడే నేను అనేది రావటం లేదు, ఆలోచన పోయినప్పుడు నేను పోవట్లేదు, వచ్చిపోయే ఆలోచనలు అన్నిటికీ అంటే జగత్తులన్నిటికీ కూడా నేను అనేది ఆధారం, అంటే నేను జగత జగదాధారుడు, ఏంటంటే నేను నేను అనే మూలము, జగత్తున్నా నేనున్నాను, జగత్తు లేకపోయినా నేనున్నాను, జగదాధారుడిగా ఉన్నాను. మాట్లాడండి సార్. నమస్కారం సార్. నమస్తే. నమస్తే. పురియష్టకము వివరించండి. ఏంటది పురియష్టకము అమ్మో, అదేం నాకు మళ్ళీ ఒకసారి నాకు అది తెలియనే తెలియటం లేదు, నాకు దాని గురించి తెలియదేమో. అసలు ముందు ప్రశ్న కొంచెం మళ్ళీ ఒకసారి ఏంటది. నమస్కారం. నమస్కారం సార్. పురియష్టకము వివరించండి. మా దాన్ని మీరు చెప్పండి, అది రిపీట్ చేయండి, నాకు అర్థం అది కావట్లేదు. ఎక్కడ వచ్చింది సార్ మీకు పుర్యస్తకమా? ఆ పదము? ఎక్కడ చూసారు ఆ పదం? ఎక్కడ చూసారు సార్? యోగ వాసిష్టములో శ్రీరామచంద్రునికి వశిష్ఠ మహర్షి వివరిస్తాడు స్వామి. అయితే అనంత శాస్త్రాణి బహువేదితవ్యం, అనంత శాస్త్రాణి బహువేదితవ్యం, శాస్త్రాలు అనేకంగా ఉన్నాయి, అందులోంచి తెలుసుకోవాల్సింది కూడా అనేక అనేక ఉన్నాయి. అల్పచ్చ కాలహ, మనకున్న కాలం చాలా తక్కువ. బహవో విఘ్నాహ, ఆ కాలంలో కూడా ఎన్నో ఆటంకాలు వస్తున్నాయి. యత్సారభూతం తద్వేదితవ్యం, యత్సారభూతం తద్వేదితవ్యం. మనం కేవలం భగవద్గీతను గురించి ఆధారం తీసుకొని, అది కూడా ఎందుకు, వీటన్నిటికన్నా భగవద్గీత ప్రపంచంలో ఎక్కువ మందికి తెలిసింది, ఎక్కువ మంది గౌరవించేది అనేది రిఫరెన్స్ తీసుకొని మాట్లాడాం. కానీ ఆ భగవద్గీత కూడా మనకు అవసరం లేదు అనే మాటలు నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు యోగ వాసిష్టం అంటే భగవద్గీత అనే పుస్తకం ఉందని ఎంతమందికి తెలుసో, అందులో పదో వంతు కూడా యోగ వాసిష్టం అనే పుస్తకం ఉందని తెలియదు. అందులో పదాలు మనం ఎందుకు ఇరుక్కుపోవటం నాకైతే తెలియదు అని మాత్రం నేను చెప్పగలను. అది అవసరం లేదనే సంగతి కూడా చెప్పగలను. భగవద్గీతలో 2వ అధ్యాయంలో 53వ శ్లోకంలో ఏముందంటే, నువ్వు అనేక శాస్త్రాలు చదివి కన్ఫ్యూజ్ అయ్యి కొంతమంది పిచ్చాళ్ళు అయిన వాళ్ళు ఉన్నారు. ఇది మార్కులు బాగా ఎక్కువయ్యి, బాగా చదివి బాగా ఇది చేసి చివరికి మైండ్ పాడైన వాళ్ళు కూడా ఉన్నారు. అనేక రకాలుగా విని 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 మనసు డిస్టర్బ్ అయితే అవన్నీ పక్కన పెట్టినప్పుడే నీకు ప్రశాంతత యోగం కలుగుతుంది అనే మాట 2వ అధ్యాయంలో భగవద్గీతలో 53వ శ్లోకంలో ఉన్నది. శృతి విప్రతిపన్న తే యదా స్థాస్యతి నిచ్చలా సమాధావ్ అచలా బుద్ధి తదా యోగం అవాప్ససి. అనేక రకాల శాస్త్రాలు విని చదివి వ్యవహారం చేసి కన్ఫ్యూజన్లో పడిన నీ మనసు ఎప్పుడైతే వీటన్నిటిని కొంచెం పక్కన పెడుతుందో, అంటే కాసేపు మీ ధ్యానంలో కూర్చున్నారు వీటన్నిటిని పక్కన పెట్టి, అప్పుడు ఎన్ని పక్కన పెట్టడం వల్ల అప్పుడు యోగం, అంటే యోగం అంటే అనేక రకాలతో. ఇప్పుడు నేను ఈ వాచ్ ఉన్నాను, వాచ్ పట్టుకున్నాను, వాచ్ పట్టుకుంటే యోగం, వాచ్తో నేను కలిసి ఉన్నాను, షర్టుతో నేను కలిసి ఉన్నాను, కలిసి ఉండటమే యోగం. భజన అంటే విభజనకి వ్యతిరేకమైనది భజన, వియోగానికి ఆపోజిట్ అయింది యోగం, విభక్తికి ఆపోజిట్ అయింది భక్తి. భక్తి అన్నా భజన అన్నా యోగం అన్నా కలిసి ఉండటమే. అది చిన్న విషయాలతో కలిసి ఉంటే చెప్పరు. ఏది శాశ్వతమైన ఆనంద స్వరూపమో శాశ్వతమైన ఆనందంతో కలిసి ఉండటమే యోగం అని అంటారు. అప్పుడు శాశ్వతమైన ఆనందంతో మనం ఉండాలంటే ఇవన్నీ పై పై విన్నవన్నీ ముందు పక్కన పెట్టాలి. మీరు ఆల్రెడీ ధ్యానంలో చేస్తున్నారు, ఉత్తమమైన స్థితి, అందుకని ఇన్ని రకాలు మీకు మీకు విడిగా దాన్ని అధ్యయనం చేసి అది మీకు అవగాహన కలిగి ఉంటేది. కానీ అవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం మాత్రం లేదు, తెలుసుకోకుండా ఉంటేనే బెటర్. టూ మెనీ థింగ్స్. భగవద్గీతలో ఏమన్నా డౌట్స్ ఉంటే భగవద్గీత శ్లోకాలు మీరు చదవడం కానీ దాని గురించి తెలుసుకోవడం కానీ ఏదైనా డౌట్స్ ఉన్నా మాట్లాడండి సార్. మేడం, ఈ పదం చాలా అవసరం, అందరికీ కూడా తెలుసుకోవాల్సినటువంటి. కరెక్టే సార్, ఇక్కడ సార్ అందరూ అయితే ఆయన చెప్పాలండి, ఆయన చెప్పండి దాని అర్థం ఏంటి, అందరికి తెలుసుకుంటారు కదా. వాసనారహితుడు, వాసనలు మనల్ని జన్మాల పాలు చేస్తా ఉన్నాయి. జన్మరహితం కావాలంటే వాసనారహితుడు కావాలి. అది చాలా ముఖ్యం సార్ అందరికీ. రాగ భయ క్రోధ విగతేచ్ఛా భయ క్రోధ యతేంద్రియ మనోబుద్ధి అని కొన్ని 100ల సార్లు భగవద్గీతలో చెప్తున్నాయండి అదే మాటలు. అవునా? అవసరం. అవునా? ఇటు అర్థం కూడా, ఇటు అర్థం కూడా అదే కదా.
అవు బయటి విషయాల్లో ఇరుక్కుపోవద్దు అనే చెప్పటమే కదా, గుణాలకు అతీతుడు కావాలని చెప్పటమే కదా. ఆ ఒక్క అవు గుణం సార్ పట్టుకొని అదొక్కటే తెలుసుకోవాలంటే నిరంజనుడన్నా, నిరంజనుడన్నా, నిరాకారుడన్నా, అవ్యక్తుడన్నా, అన్ని గుణాతీతుడన్నా, అన్నీ ఒకటే కదండి. గుణాతీతుడన్న కూడా అదే అదే కదా. అవసరమే, ఇది తెలియని పదము చెప్పినారు కదా, దాన్ని తెలియజెప్పుకోవాలా అని అంతే ఇంకేమీ. అంటే అన్ని పదాలు, ఎన్ని పదాలు తెలుసుకుంటాం అసలు? అసలు సంస్కృతం అవసరమా మనకి? నేను నేను అనేది మార్పు లేదని గుర్తించడానికి ఆత్మ పరమాత్మ అనే పదాలు కూడా అవసరమా చెప్పండి? అసలు అక్కడ నేననేది ఎప్పుడు చెప్పు మారదు, పడుకోకుండా నేననేది ఎప్పుడు మారదు అని తెలుసుకోవటానికి ఆత్మ పరమాత్మ పరబ్రహ్మ ఇవన్నీ పదాలు కూడా అవసరమా? తెలియకుండా ఇన్ని రోజులు ఆత్మ ఆత్మ అంటున్నారు, కానీ నేను నేను అనేదే ముఖ్యము. ఆ నేను మనకి 24 గంటలు తెలియబడుతుంది, కానీ దాన్ని సరిగా మనం అర్థం చేసుకోలేదనే సంగతి కూడా మనం తెలుసుకోకుండా ఆత్మ ఆత్మ అంటూనే ఆత్మకి పరమాత్మకి తేడా తెలియకుండా మన పిరమిడ్ మాస్టర్స్ లో కూడా 90% నేను అనేదే పరమాత్మ, ఈ మనసే జీవాత్మ అనే స్పష్టత ఇంతకుముందు ఎప్పుడన్నా మీరు ఎవరైనా గ్రహించారా? మరి ఆత్మ పరమాత్మ పదాలు వాడుతున్నాం మనం. ఎక్కువ పదాలు ఉంటే కన్ఫ్యూజన్ లో ఉంటది. నేను నేను అనేది ఏది? తెచ్చుకున్న నేనుడు అనేకం. ఏ ఒక్క తెచ్చుకున్న నేను? నేను మగ, నేను ఆడలేదు కూడా అప్పుడప్పుడు గుర్తుంటది. నేను టీచరు, నేను నేను తండ్రి, నేను కొడుకు, నేను ఇది అనే ఎన్ని పాత్రలు తెచ్చుకున్నాయి, అన్ని ఉన్నాయి, వస్తున్నాయి పోతున్నాయి, ఏ ఒక్కటి నిలకడగా ఉండట్లా ఉన్నాను 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 అనే భావన ఒక్కటే మనలో ఉన్నది, ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది, మార్పు లేకుండా సత్యమే అందరిలో ఉంది, సమానంగా ఉంది. ఇది అర్థం చేసుకోవటానికి అసలు అసలు ఒక పుస్తకాలు అవసరమా? ఒక శ్లోకాలు అవసరమా? అందుకనే పత్రిజీ ఎంత గొప్పవాళ్ళు అంటే ఆయన, అరే కూర్చోండి, కాళ్ళు కాళ్ళు మార్చండి, కూర్చోండి, శాసనం గమనించండి అన్నారు. అంత సింపుల్ గా అందించిన ఆయన, కాకపోతే మధ్యలో ఒక మీకు తెలివి ఉంది, బుద్ధి ఉంది, ఆలోచనలు వస్తాయి కాబట్టి వాటికి కొంచెం సమాధానంగా ఉండటానికి ఎవరు ఏ మాస్టర్ ఏం చెప్పినా అది కూడా వినండి అన్నారు. కానీ చివరికి అవన్నీ పక్కన పెట్టి ధ్యానంలో కూర్చోండి అనేదే కదా అల్టిమేట్. అవన్నీ వదిలిపెట్టమనే కదా అసలు సమాధానం. నమః అంటేనే అన్నిటిని వదిలిపెట్టమనే కదా. నిన్న కూడా చెప్పుంటాను, జీవితంలో ఎన్నో ఇష్టాయిష్టాలు ఏర్పరచుకున్నాం, అవన్నీ మనసులో ఉన్నాయి, మనః అది. ఆ మనసును పక్కన పెట్టినప్పుడు, మనసులో ఏం జరుగుతున్నా పట్టించుకోకుండా ఉన్నప్పుడు, కేవలం సాక్షిగా ఉన్నప్పుడు, అందులో ఇరుక్కుపోకుండా ఉన్నప్పుడు, ఇంకా వాసనలు ఎక్కడా? గుణాతీతుడన్నా, వాసనారహితుడన్నా, నిర్గుణుడన్నా, నిరాకారుడన్నా, ఈ వందల రకాల పదాలు ఉన్నాయి కదా. పరమాత్మ దేనికి అంటపడ్డాడు కదా, ఏ లక్షణాలు ఉండవు కదా. కన్ఫ్యూజన్ అవసరం కాదు, ఇది అది తెలుసుకోవాలి, అది కంపల్సరీ అనేది కాదు. తెలుసుకుంటే మంచిది, టైం ఉంటే మంచిది, పుస్తకాలన్నీ చదువుకుంటే మంచిది, టైం ఉంటే, ఏం లేకపోతే. కానీ కన్ఫ్యూజన్ పడకూడదు కదా. అసలే మన మనసు సందేహమైన మనసు, అనుమాన మనసు, చదివే కొంది ఇంకా సందేహాలు పెరుగుతున్నాయి అనుకోండి, అది మనకి నష్టమే కలిగిస్తుంది కదా. అది ఓకేనా? ఓకే, నమస్తే సార్. నమో నమస్తేస్తు సహస్ర కృత్వః. ఈ మనసుని 100 సార్లు 1000 సార్లు కూడా నేను వదిలేస్తున్నానని అది అర్జునుడు అంటాడు అక్కడ. అది వదిలేయలేకపోతున్నాం. అందుకనే పత్రిజీ చూపించిన ధ్యాన మార్గం మీ చేతిలో ఉంది. మీరందరూ నాకన్నా అడ్వాన్స్గా ఆ మార్గంలో ప్రయాణిస్తున్నారు. వచ్చే సందేహాలను మాత్రం నివృత్తి చేసుకోవడం కోసం దీని ఈరోజు సంపూర్ణ శక్తికి మార్గము, స్వరూపము, పరమాత్మ అనేది కొన్ని పదాలని స్పష్టంగా నేను 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 అనేది అని అర్థం చేసుకోవటానికి, సందేహాలు పోగొట్టుకోవటానికి కొన్ని విషయాలు తెలుసుకుంటున్నాం అంతే. నెక్స్ట్ నెక్స్ట్ చెప్పండి ప్లీజ్. ఎవరన్నా డౌట్స్ అడగండి చక్కగా. వేరే భగవద్గీతకు సంబంధించి అందులో ఏదైనా మీకు డౌట్స్ ఉంటే లేదు, మీకు సంబంధించి, మీ మనసుకు సంబంధించి, మీ బుద్ధికి సంబంధించి, మీకు సంబంధించి, వీడియోస్ ఆన్ చేసుకోండి అమ్మా కొంచెం. నేను అనే దానికి సంబంధించి, నాది అనే దానికి సంబంధించి, రెండింటి మధ్య తేడాను గురించి, నేను మారుతుందా, నాది మారుతున్నాయా, నావి మారుతున్నాయా, నేను మారుతున్నానా, నేననేది 24 గంటలు తెలుస్తుందా, నాది అనేది 24 గంటలు తెలుస్తుందా. మాట్లాడి స్వాతి గారు. గుడ్ మార్నింగ్ సార్. హలో, మాట్లాడండి. విద్యారాధన చెయ్యాలా వద్దా, ఇది ఒక్క నాకు ఇది ఒక సందేహం ఉంది.
మనలోనే పరమాత్మ ఉన్నప్పుడు మనం కొంచెం రిపీట్ చేయండి సరిగా. అర్థం కాలేదు, అర్థం కాలేదు. మీరు మనలోనే పరమాత్మ ఉన్నారు అన్నారు కదా, మరి ఎందుకు తిరుపతి, వేములవాడ ఇవన్నీ అభిషేకాలు అన్నారు మనలో కదా, పరమాత్మ లేడండి, అదే మరి ఎందుకు నాలో తీసుకోలేదు పరమాత్మ ఇవన్నీ? లేడు, నేనుగా పరమాత్మ ఉన్నాడు. అర్థమైందండి? అర్థం కాలేదు, మళ్ళీ ఒకసారి వివరించండి. నేను అనేదే పరమాత్మ, నాలో ఉన్నది నా మనసు, నా బుద్ధి, నా చిత్తం, నా శరీరం, ఇవన్నీ మారేయి. నేను అనేది పరమాత్మ, నాలో పరమాత్మ కాదు. నేను అనే పరమాత్మలోనే అన్ని ఉన్నాయి, నేనులోనే అన్ని ఉన్నాయి. మరి విగ్రహాలు ఎందుకు? విగ్రహారాధన ఇందాక చెప్పాను వినలేదా? విశేషంగా గ్రహించటం ద్వారా ఇది ఇప్పుడు మన ఇంట్లో సంబంధాల గురించి కూడా మాట్లాడాం. ఇది ఓకే ఎదుటి వాళ్ళు మనకి బాధ కలిగించేటట్టు ప్రవర్తిస్తుంటే వాళ్ళ మనసులో బాధే, బాధ ఉన్నప్పుడు ఒత్తిడి ఉన్నప్పుడు కదా మీరు కూడా అప్పుడప్పుడు మీ పిల్లల్ని కోపడతారు, తిడతారు, అవునా? వాళ్ళ మేలు కోసమా కాదా? కానీ వాళ్ళు అనవసరంగా మాటి మాటి తిడుతుందని అనుకుంటే మీకు శత్రువులుగా తయారవుతారు, లోపల బాధ కలుగుతుంది, బాధతో కోపం, ఇరిటేషన్ వస్తుంది. తర్వాత మీ దగ్గరకు వచ్చినా కూడా వాళ్ళు దూరంగా వెళ్తానికి చూస్తారు. కానీ వాళ్ళు అమ్మ ఒత్తిడిలో ఉంది, టెన్షన్లో ఉంది, అందుకని మన కోపడుతుంది, మన మేలు కోసమే మన కోపడుతుంది అని వాళ్ళు గ్రహిస్తే వాళ్ళలో బాధ కలగదు, కోపం కలగదు, పైపెచ్చు ప్రేమ కలుగుద్ది, బాధ్యత పెరుగుద్ది, అమ్మని బాధ పెట్టకూడదు, అమ్మకి ఇంకా సహకరించాలి మనం అనే ఆలోచన కలుగుద్ది. ఈ రకంగా గ్రహించటం, విశేషంగా గ్రహించటం అయితే ప్రేమ కలుగుతుంది. నన్ను అమ్మ అనవసరంగా తిడుతుంది, నన్ను నాకు విలువ ఇవ్వటం లేదు, నన్ను తక్కువ చేస్తున్నారు, నన్ను అవమానిస్తున్నట్టు మాట్లాడుతున్నారు అని అనుకుంటేనేమో బాధ కలుగుద్ది, కోపం వస్తుంది, నరకం ఏర్పడుద్ది. అదే బాధలో ఉండి దీన్ని మన మీద కోసం చెబుతుంది అంటప్పుడు స్వర్గం ఏర్పడుతుంది ఇంట్లో. ఇదే విశేషంగా గ్రహించటం, లేకపోతే పూర్తిగా జ్ఞానంతో గ్రహించటం. ఇంకా నెక్స్ట్, కానీ ఎంతో దగ్గరగా చూడండి, ఇది ఇది మీరు పూర్తిగా మనసు పెట్టి వింటే కనుక క్యాజువల్ గా, అసలు మీరు ఇళ్లలో కూర్చుంటారు కాబట్టి మీరు ఇంటి చుట్టూ మీ మీ సామాన మధ్య మీరు కూర్చొని చూస్తుంటే విగ్రహారాధన అని నేను చెప్పిన ఒక్క మాటను పాటించండి, జీవితం మొత్తం మారపోతే అప్పుడు అడగండి. నేను నేను తక్కువ అనేది పరమ అసత్యం అనే ఒక్క సంగతి గుర్తుపెట్టుకోండి. అందుకని ఎక్కడ కూడా నేను తక్కువ అనే ఆలోచన రాకండి. ఆఖరికి నేను మగ, నేను ఆడ అనేది కూడా అహంకారమే. నా శరీరంగా ఉన్నదాన్ని తీసుకొచ్చి నేను తగిలించినట్టు పంచదారతో చిలకలు చేస్తారు, ఏనుగులు బొమ్మలు చేస్తారు, కానీ పంచదార ఏనుగుగా మారదు, పంచదార చిలకగా మారదు. పంచదార పంచదారే, నేను నేనే. దాన్ని పరిమితం చేస్తే అసలు నేనన్నదానికి పరిమితి లేదు, మార్పు లేదు, నాశనం లేదు, నేనే అన్నిటికి ఆధారం. కానీ మనం వెనక్కి తిరిగి గుర్తించట్లేదు. ఎంతసేపటికి నా మనసు నా కళ్ళతో చూస్తుంది, కానీ కనీసం ఈ ఈ ఇక్కడ ఒక బుద్ధి ఉంది, బుద్ధి ఏం చెబుతుంది అనేది కూడా మనసు పట్టించుకోవట్లేదు. ఆ బుద్ధి కూడా నేనంటే మర్చిపోయి నాదే నేను అనుకుంటుంది, ఈ శరీరమే నేను అనుకుంటున్న బుద్ధికి బుద్ధి ఉన్నట్ట. ఈ శరీరమే నేను అనుకున్నది, శరీరం నాది కానీ నేను శరీరం కాదు, ఈ చెయ్యి నాది, నేను చెయ్యి కాదు. నా చెయ్యి అయినా నా కాలైనా నా శరీరం అయినా నా షర్ట్ అయినా నా ప్యాంట్ అయినా నా కోసం కానీ నా కోసం కానీ దానికోసం నేను కాదు. రెండింటికలు ఊడిపోతే బాధపడి నాలుగింటికలు పోతాయేమని భయపడేవాళ్ళు, యాక్సిడెంట్ అయితే నీ రెండు కాళ్ళు తీస్తే తప్ప నువ్వు బతకవంటే నా కాళ్ళు ముఖ్యమని ఎవరన్నారు? కాళ్ళు తీసైనా నన్ను బతికిస్తుందంటారు. సో నాది అనే అన్నిటి అన్ని కూడా నా కోసం కానీ నాది అనే దానికోసం నేను కాదు. ఏ నేను కోసం ఎన్ని చేస్తున్నానో తెలియక అది నా కాళ్ళు చేతులు అన్ని ఉంటేనే నేను బతకగలను, లేకపోతే బతకలేనంటే ఆ నేను అనేది సత్యమని గుర్తించక అది ఉంటేనే నేను ఉంటాను, అది లేకపోతే నేను ఉండను అనే అజ్ఞానంతోనే అన్ని రకాల బాధలు భయాలను అనుభవిస్తున్నాము. అందుకని ఇది చాలా సూక్ష్మమైన జ్ఞానం. నేను 700 శ్లోకాలు వచ్చి వెనక నుంచి ముందు కూడా చెప్పగలిగి ఉన్నప్పుడు కూడా అన్ని శ్లోకాలు ఎందుకు చెప్పలేదంటే మీ తెలివితో మీ అనుభవంతో మీ గురించి మీరు తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడు 24 గంటలు పుట్టినప్పుడు నుంచి ఇప్పుడు దాకా ఏ నేను నేను అనే ఒక్క దాన్ని మార్చలేదు.
అక్కడికి వెళ్ళినప్పుడు స్టూడెంట్ అనుకున్నావు, ఇక్కడ వెళ్ళినప్పుడు ఆడ అనుకున్నావు, ఇక్కడికి వెళ్ళినప్పుడు కులం అనుకున్నావు, అక్కడికి వెళ్ళినప్పుడు మతం అనుకున్నావు, అక్కడికి వెళ్ళినప్పుడు ప్రాంతం అనుకున్నావు, ఇన్ని రకాలు తెచ్చిపెట్టుకుంటున్నా నేను నేను అనేది ఒక్కటే మూలంలో కంటిన్యూ అవుతుంది. ఆ నేను మార్పు లేదు, సమాచారం మారినా ఇది మారినా అది మారినా నేను మార్చలేదు. తెచ్చుకున్నాయని పడుకునేసరికి అన్నీ పోతాయి, పక్కకి వెళ్ళిపోతాయి. నేను అనేది మాత్రం అట్లానే మార్పు లేకుండా కంటిన్యూ అవుతూనే ఉంది, పరిమితి లేకుండా ఉంది. ఇది లోతుగా మీ మీ తెలివితో మీరు ఆలోచిస్తే తెలుస్తుంది, కానీ ఒక నిజంగా చెప్పాలంటే మీ ఇంట్లో కూర్చొని మీరు ఫోన్లో వింటున్నా కూడా మీ ఇంట్లో ఉన్న పక్క వస్తువులు కానీ కానీ మీ మనసు అటు ఇటు లాగుతుంటే అంత తేలిక అర్థమయ్యే సబ్జెక్ట్ కాదు ఇది. విగ్రహారాధన చేయాలా సార్? చివరికి నేను చెప్పింది, నేను చెప్పింది అర్థం కాలేదు. విగ్రహం అంటే విశేషంగా గ్రహించటం, ఒక ఒక బొమ్మ పెట్టుకుని అక్కడికి వెళ్ళటం కాదు, అది కాదు విగ్రహం. ఏమండి వినాయకుడు బొమ్మ పెట్టాడు, ఇప్పుడు వినాయకుడి దగ్గరికి వెళ్తే మీరు వినాయకుడు దండం పెడుతుంటే వినాయకుడు మీ నుంచి విశేషంగా గ్రహించి తను తాను ఉద్ధరించుకుంటుందా, లేకపోతే వినాయకుడు యొక్క ఇది చిన్న కళ్ళు సూక్ష్మంగా గ్రహించండి, పెద్ద తల బుద్ధితో ప్రవర్తించండి అని ప్రతి పార్ట్ కూడా కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాలను విశేషంగా గ్రహించి మన బుద్ధిని సవరించుకొని మన మనం ఉద్ధరించుకోవాలా, లేకపోతే వినాయకుడు మన గురించి గ్రహించి విశేషంగా గ్రహించి తన తాను ఉద్ధరించుకుంటాడా? విశేషమైన గ్రాహ్యం అంటే బెస్ట్ అండర్స్టాండింగ్, వినాయకుడు బొమ్మలో మూర్తిలో ఉండాలా మనలో మన బుద్ధిలో ఉండాలా? బుద్ధిలో ఉండాలి. మన బుద్ధిలో ఉండాలన్నప్పుడు ఆఖరికి ఏది గుర్తొచ్చినా దాని నుంచి విశేషంగా గ్రహించాలి అంతేగాని, ఇది తెలియని వాళ్ళు, ఇది వివేకముతో కూడిన దృఢమైన నిశ్చయముతో ఉన్న బుద్ధే వినాయకుడు. ఒక్కొక్క మాటకి చూడండి, వివేకంతో కూడిన దృఢమైన నిశ్చయముతో ఉన్న బుద్ధే వినాయకుడు. అలాంటి బుద్ధి ఈ మనసు మనసు దాన్ని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తింపజేయదు. ఇందాక అనుకున్నాం, ఇది మొదట ఆనందంగా ఉండి తర్వాత బాధ కలిగించే సుఖం అజ్ఞానంతో సుఖమే, మొదట కష్టమైనా తర్వాత ఆనందం కలిగించేది నిజమైన ఇది వివేకవంతుడు. ఎదురు షార్ట్ టర్మ్ హ్యాపీనెస్ కోసం చూసి ఎప్పుడు ఉండి ఆనందాన్ని పోగొట్టుకోడు. 2 నిమిషాలు ఆనందం కలిగించే ఇది దాన్ని ఏమంటారు, గులాబ్ జామ్ తిని 24 గంటలు ఆవేదనలో పడడు జ్ఞానం అన్నవాడు. దాన్ని పక్కన పెట్టి 24 గంటలు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినంత శక్తిగా నా మనసును నేను జయించగలిగాను అని ఆనందిస్తూ ఉంటాడు. ఒక్కొక్క మాట చాలు, ఎక్కువ నేను ఎంతో పరిమితం చేసి మాట్లాడుతుంటేనే ఒకే సబ్జెక్ట్ మాట్లాడుతుంటే మనం నిలబెట్టుకోలేకపోతున్నాం. ఇంకా అనేక శాస్త్రాలు వింటే మనకి ఇంకేం గుర్తుంటే ఏది ఉండదు. అసలు విగ్రహం అంటే అక్కడ ఉన్న బొమ్మ కాదు, విశేషమైన గ్రాహ్యం, బెస్ట్ అండర్స్టాండింగ్, అది బుద్ధిలో ఉండాల్సింది. ఇంకా అది చేయాలి. అసలు ఆరాధన ప్రేమ కరుణ జాలి పెరగటం అనేది ఆటోమేటిక్ జరుగుద్ది, మనం ఆరాధన చేసేది కాదు. అది ఎట్లా పెరుగుద్ది ఆటోమేటిక్గా? మనం దేవితో జ్ఞానంతో గ్రహిస్తే ఆటోమేటిక్గా ప్రేమ కరుణ పెరుగుతుంది, అజ్ఞానంతో గ్రహిస్తే బాధ ఇవన్నీ కలుగుతాయి. ఇది మొత్తం మన బుద్ధి గురించి మనం మాట్లాడుతున్నాం తప్ప బయట ఉన్న మీరు అనుకునే విగ్రహం కాదు, అది విగ్రహమే కాదు, అది బొమ్మ, మూర్తి, మూర్తి ఆకారము వినాయకుడు యొక్క మూర్తి. విశేషమైన గ్రాహ్యం విగ్రహం అనేది మనలో ఉండాలి. అర్థమైందా? ఓకే బాయ్. మాట్లాడండి, చెప్పండి సార్. ఎవరు ధ్యాన అని పెట్టుకున్నారు కానీ పేరేంటో చెప్పండి సార్, ఏం అడుగుతున్నారు? అడగండి. అసలు మీరు మీకు తెలియట్లేదు వీటన్నిటికి పర్యవసానం అనే అల్టిమేట్ అయిన ధ్యాన ప్రక్రియ చేస్తున్నారు, జీరో మైండ్ లో ఉన్నారు, అప్పుడే మీకు ప్రశాంతత కలుగుతున్నది. అంటే మీ స్వరూపమే మీ మూలమే ఆనందము. ఆనందం ఉంటే ఇంకా ఏ విషయాల గురించి మనం ఎక్కువ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. తత్మయన్ని టెంపరీ, టెంపరీ శరీరం, టెంపరీ మనసు, టెంపరీ బుద్ధి, టెంపరీ వ్యవహారాలు, ఇవన్నీ ఏ నేను పర్మనెంట్గా ఉండాలనుకున్నావు ఆ నేను అనేది శాశ్వతమే, సత్యమే. ఇది ఒక్కటే మనం అర్థం చేసుకోవాల్సింది. కాబట్టి జీవితం మొత్తం టెంపరీ ఆటితో ఆట, ఆ మనసును పూర్తిగా పక్కన పెట్టే అంతవరకు మనసును పూర్తిగా బట్టని నేను సత్యమని గుర్తించడం, దాన్ని నిలబెట్టుకునే ధ్యానం చేయటమే.
బయట ఏ పని చేస్తున్నా కూడా ఇది టెంపరీ కదా, ఇది టెంపరీ కదా, ఇది టెంపరీ కదా అని గుర్తిస్తూ ఉండటమే. అంటే అవేర్నెస్ అంటారు, ప్రజ్ఞ అంటారు, ఎరుక అంటారు, రకరకాల పేర్లు, నాకు కూడా అన్నీ తెలియదు కదా. ఇంకేం క్వశ్చన్స్ లేవా? ఎవరు అడిగేవారు లేరా? అసలు మీరందరూ నాలాగా ఈ జ్ఞానాన్ని ఒక్కొక్కళ్ళు 100 మందికి అందించే విధంగా తయారవ్వాలని నేను కోరుకుంటుంటే, మీరు ఏదన్నా అడగటానికే వెనకాడితే మీరు 4 జ్ఞానాన్ని ఎట్ట పంచుతారు? కేవలం ధ్యానంలో ఆగిపోతారా? మీరు పొందిన దాన్ని 4 పంచరా? ఓకే ఓకే, ఇవన్నీ కూడా బాగుంది. ఎవరి దగ్గరైనా భగవద్గీత బుక్ ఉందా అమ్మా? బుక్ ఉందా? ఏదైనా ఒక శ్లోకం చదవండి, ఒక శ్లోకం ఒక అధ్యాయం ఓపెన్ చేయండి. ఒక అధ్యాయం చదవండి, అధ్యాయం ఓపెన్ చేయండి అమ్మా బుక్లో. అసలు ముందు భయపడకండి, ఇదిగో ఓపెన్ చేయండి. మీరందరు నాకన్నా పెద్దవాళ్ళే, నా వయసు 16 సంవత్సరాలే. ఓపెన్ చేయండి బుక్. ఓపెన్ వేసుకున్నా చేయట్లేదు ఏంటి? ఉందా లేదా పుస్తకం అనేది? అంటే ఒక అధ్యాయం ఓపెన్ చేయండి. ఏమ్మా స్వాతి, పుస్తకం ఉంది అంటున్నావు, మరి ఓపెన్ చేసి ఓపెన్ చేయి, మరి ఓపెన్ చేసి ఏదైనా ఒకటి చదువు. ఊరికి చూస్తా ఉంటే ఎట్లా? మీరేమో దేనికో ప్రిపేర్ అవ్వాలా అనుకుంటున్నారు. మరి భగవద్గీతలే ఓపెన్ చేయకుండా ఉంటే మిగతా జ్ఞానాలు ఎక్కడి నుంచి వస్తాయమ్మా? ఓపెన్ చేయండి. చదువుతా మేడం, నేను చదువుతాను. చదవండి అమ్మా, చదవండి, అది కావాలి, చదవండి. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థాన మధర్మస్య తదాత్మానం నుజామ్యహం. భావం ఓ అర్జున, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుద్ధానం అధర్మస్య తదా ఆత్మానం సుజామి అహం సుజామి. ఓకే ఓకే, భావం సార్. ఓ అర్జున, ఎప్పుడెప్పుడు ధర్మం క్షీణించి అధర్మం వృద్ధిగాంచునో అప్పుడప్పుడు నన్ను నేనే సృష్టించుకుందును. దీని భావం అయితే దీని భావానికి అర్థం చెప్పండి. అంటే ఏదో భగవంతుడు పుడతాడు అన్నారు కదా, ఇప్పుడు మీరు నిజంగా చెప్పండి, మీ మనసులో కొన్ని బాధ కానీ, కొంచెం ఆవేదన కానీ, కొంచెం టెన్షన్ కానీ లేకపోతే ఈ భగవద్గీత కానీ ధ్యానం కానీ వాటి దగ్గరికి వస్తారా మీరు? రాలేమండి. అంటే అంటే బాధను మనం భరించలేం కదా. ఆ బాధ కొంచెం అయితే ఏదో అడ్జస్ట్ అవుతున్నాం, కాసేపు హ్యాపీ కాసేపు అన్హ్యాపీతో ఏదో అడ్జస్ట్ అవుతున్నాం. ఆ బాధ అవమానం ఇవన్నీ జరిగి చివరికి కొంతమంది అవమానం ఎక్కువయ్యి సూసైడ్ చేసుకునే లెవెల్ కూడా కొంతమంది రేరుగా వెళ్తారు. చాలా మంది అవమానం భారంతో నలిగిపోతూ ఉంటారు, ఆవేదనతో ఉంటారు కదా. అందరూ సూసైడ్ చేసుకోరు. కొంతమంది అయితే ఇది అవమానం జరిగిందని సొంత వాళ్ళని చంపుకోవడం, తను ఆత్మహత్య చేసుకునే లెవెల్ కూడా వెళ్తున్నారు కదా. అలాంటి వాళ్ళకి ఇప్పుడు మా వాళ్ళందరూ నన్ను ఏలెత్తి చూపిస్తే నా పరువు పోద్ది, నా పరువు పోతే నేను పోయినట్టే కదా, నా పరువు పోతే నేను పోయినట్టే కదా అని విపరీతమైన నరకాన్ని అనిపిస్తుంటే పరువు కోసం ప్రాణాలు తీసుకునేవాడైతే, నిజంగా చెప్పండి, ఈ ప్రపంచంలో ఉన్న 800 కోట్ల మంది చీ అన్నా నేను అనేది ఒక్క ఇంటికి వాసన్న తగ్గుతుందా? తగ్గదు. 800 కోట్ల మంది మెచ్చుకున్నా నేను అనేది ఒక ఇంటికి వాసి పెరుగుతుందా? పెరగదు. తర్వాత నా వాళ్ళు ఏదో 4 నన్ను తప్పుబడితే నేను తక్కువ అయిపోతాను, అవమానం జరుగుతుందని నేను తక్కువ అవుతాను అనే ఆలోచన బుద్ధి ఉన్న ఆలోచన, బుద్ధి లేని ఆలోచన, బుద్ధి లేని ఆలోచన. మరి నేను తక్కువ ఉన్న ఆలోచనలో నరకం ఉందా స్వర్గం ఉందా? నరకమే. మరి నరకాన్ని మనం అనుభవించడానికి సిద్ధంగా ఉన్నావా? లేదు. మరి ఈ ఈ బాధలో మీరు అనుభవిస్తున్నప్పుడు ఎవరో ఒక జ్ఞానం ఉన్నవాడు మీకు ఎదురుబడి, అరే నేను అనేది ఎప్పుడు తగ్గదు కదా, సకల దేవతలు కలిసినా కూడా నేను అనే దాన్ని ఒక ఇంటికి వారిసి కూడా మార్చలేరు కదా, కానీ సకల దేవతలు కలిసినా, ఈ ప్రపంచంలో ఉన్న జనాలందరూ కలిసినా, మీలోని మీకు ఆధారమైన మీ మూలమైన నేను 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 అనే సత్యాన్ని అణు మాత్రం కూడా మార్చలేనప్పుడు అప్పుడు
మీరు ఒకళ్ళు మీ చుట్టాలు ఇల్లు బాగా డబ్బులున్న వాళ్ళ ఇంటికి ఒకరోజు అట్లా వెళ్తే వాళ్ళు బిజీగా ఉండి ఒక 5 నిమిషాలు మీతో మాట్లాడకపోతే నాకు డబ్బులు లేవు కాబట్టి నన్ను తక్కువగా చూస్తున్నారని, మీకు మీరే వాళ్ళు నన్ను అవమానం చేస్తున్న అవమానిస్తున్నారని బాధపడి తక్కువగా ఫీల్ అయ్యి బాధపడి బాధ నుంచి వాళ్ళ మీద కోపం వచ్చి ఇక వీళ్ళింటికి చచ్చినా రాకూడదు ఇంత అవమానం జరుగుతుంటే అని చచ్చిన వాళ్ళ ఇంటికి రాకూడదని బయటకు వచ్చేసి వచ్చిన తర్వాత చుట్టాలు కాబట్టి అనేక సందర్భాల్లో వాళ్ళు గుర్తొస్తుంటే వాళ్ళు గుర్తొచ్చినప్పుడల్లా వాళ్ళ మీద కోపం గుర్తొస్తుంటే ఆ కోపం పేరుతో విషయాన్ని మనం దాగుతుంటే మనం చచ్చిపోతామా వాళ్ళు చచ్చిపోతారా? మనకే ప్రాబ్లమ్స్. మరి 800 కోట్ల మంది సకల దేవతలు కలిసి కూడా ఒక్క అణు మాత్రం కానీ నేను అనే దాన్ని మార్పు చేయలేరే. అలాంటిది వాళ్ళు 5 నిమిషాలు వేరే బిజీగా ఉండే వేరే కారణం వల్ల మన వాళ్ళు అనుకుని ఎందుకో 5 నిమిషాలు మాట్లాడలేనంత మాత్రాన నేను అనే తక్కువైందా? అంటే మనకు తెలియక మనం తక్కువనే ఫీల్ అంటే అవుతాం. ఎంత అజ్ఞానంలో జీవిస్తున్నాం. ఇప్పుడు ఈ జ్ఞానం తెలిసిన వాడు, ఈ జ్ఞానం నేను సత్యం అనే జ్ఞానం చూడండి ఎన్ని నాకు అనవసరం. మీ మీ ఫేస్ కూడా సరిగ్గా కనపడలేదు, లైట్ ఏందో సరే కానీ ఏమన్నా కానీ ఇప్పుడు కొంచెం కనపడుతుంది. కానీ మన క్లాసు నేను నేను అనేది ఎప్పుడు మార్పు చెందదు, నాశనం కాదు అని తెలిసిన తర్వాత ఈ జ్ఞానం కొంచెం మీలో నిలబడుతున్నప్పుడు, గుర్తు చేసుకుంటున్నప్పుడు ఎవరన్నా ఏదన్నా అంటే నన్ను తక్కువ చేసుకున్నారు, నా ఆస్తి తక్కువ కాబట్టి నేను తక్కువ అనే భావాలు ఉంటాయా తగ్గిపోతాయా? తగ్గిపోతున్నాయి సార్ చాలా వరకు. ఇదైతే కరెక్ట్ గా నేనైతే పరిశీలిస్తున్నాను. మరి అలాంటప్పుడు నేను తక్కువ కావటం లేదు అని గుర్తించినప్పుడు నేను సత్యంగా ఉన్నాను, నేను సత్యమై ఉన్నాను అనే భావం కొంచెం పెరుగుతుందా పెరగట్లేదా? అంటే నేను నేను సత్యము అనే భావాన్ని మనసులో నింపుకోవటమే ధర్మము, దాంతో తృప్తిగా ఉండటమే ధర్మము, అసంతృప్తిగా ఉండటమే అధర్మము. అసంతృప్తి పెరిగి తృప్తి తగ్గటమే ధర్మము అధర్మము. సో నేను గుర్తించటం, సో అసంతృప్తి పెరిగినప్పుడు అప్పుడు నువ్వు ఎదుటి వాళ్ళ మాట వింటావు, మరి నీలో ఉన్న నేను అనే సత్యాన్ని ధరిస్తావు తృప్తిగా ఉంటావు మాట్లాడతావు. ఇది నా చర్మం నలుపుగా ఉంది కాదు, నేను నా చర్మం తెలిపోయితే అప్పుడు నేను తృప్తిగా ఉంటానంటే ఎప్పుడు తృప్తిగా ఉండాలి? నేను నేను పొట్టిగా ఉన్నాను కాబట్టి నేను పొడవైతేనే తృప్తిగా ఉంటాను, ఎప్పుడు తృప్తిగా ఉండాలి? అవునా? నేను అనేది సత్యం అని గుర్తించినప్పుడు మాత్రమే, గుర్తించినప్పుడు ఇప్పుడు చెప్పండి ఒక్క మాట అడుగుతున్నా. ఉదాహరణ శ్రీకృష్ణుడు ఎగ్జాంపుల్ తీసుకుందాం. శ్రీకృష్ణుడు పూర్తి మనిషిగా పుట్టాడా, ఓ చిన్నపిల్లాడిగా పుట్టాడా? చిన్నపిల్లాడికి పుట్టి పెరిగి ఎన్ని అయ్యాడు కదా, అవునా? అంటే కాసేపు కృష్ణుడే భగవంతుడు, భగవంతుడే కృష్ణుడు అని కొంతమంది అనుకుంటున్నారు కదా, ఉన్నాయండి, తప్పు లేదు, అవునా? సరే, కృష్ణుడే భగవంతుడు అనుకుంటే కృష్ణుడు చిన్నగా పుట్టాడా పెద్దగా పుట్టాడా? చిన్నగా పుట్టాడు కదా. ఇప్పుడు నేను అడుగుతున్నా, భగవంతుడంటే సత్యము అనంతము, మార్పు లేని పరిమితి లేని సత్యమే భగవంతుడు, అవునా కాదా? ఇప్పుడు నేను సత్యము, నేను నాకు పరిమితి లేదని మీ మనసులో ఎంతగా మీరు గుర్తిస్తే అంతగా మీలో భగవంతుడు పుట్టినట్టు ఇప్పుడు, అవునా కాదా చెప్పండి. మీ మనసులో మీ బుద్ధిలో నేను అనేది మార్పు లేనిది, నేను అనేది సత్యము, నేను అనేది నిజంగా పరిమితి లేదు, నా తెలియని మనసు తెలియని బుద్ధి నా శరీరాన్ని పట్టుకొని ఆడని మగని తక్కువని ఎక్కువని మనసు కల్పించిందే, నేను అనేది తక్కువ కాదు ఎక్కువ కాదు, నేను అనేది పరమ సత్యము అని నీ బుద్ధి ఎంతగా గుర్తిస్తే అంతగా నీలో భగవంతుడి యొక్క జన్మ జరిగినట్టు, అవునా కాదా? ఇప్పుడు అర్థమవుతుందా? సృష్టి మొత్తం వ్యాపించిన భగవంతుడు ఒక చిన్న శ్రీకృష్ణుడు అనే శరీరం వాళ్ళకి జారగలడా? చేరలేడు. విశ్వమంతా ఉంటాడు. కృష్ణుడి బుద్ధిలో బుద్ధి ఉంది కాబట్టి తన తన మూలమైన అందరికి ఆధారమైన సత్యాన్ని అర్థం చేసుకోగని అంత గొప్పగా జీవించగలిగాడు. అర్థమైందా? అర్థమైందండి. అంతేగాని కృష్ణుడి బుద్ధిలో బుద్ధి ఉంది. ఇప్పుడు కృష్ణుడు కాబట్టి తనలో ఉన్న భగవంతుని తను అర్థం చేసుకున్నాడు. రమణ మహర్షి బుద్ధిలో బుద్ధి ఉంది కాబట్టి తనలో ఉన్న భగవంతుని తను అర్థం చేసుకున్నాడు. వాళ్ళకి తెలుసు ఇందు ఈ తన శరీరంలో ఉన్న భగవంతుడు, కృష్ణుడి శరీరంలో ఉన్న భగవంతుడు, ఆ చిన్న చీమలో దోమలో ఏనుగులో ఉన్న భగవంతుడు అంటే సత్యం ఒకటే అని వాళ్ళకి తెలుసు. ఇప్పుడు వాళ్ళలో ఉన్న సత్యాన్ని భగవంతుని పట్టుకునే ప్రయత్నం చేద్దామా, మనకి 0 డిస్టెన్స్ లో తెలియబడుతున్న సత్యాన్ని పట్టుకునే ప్రయత్నం చేద్దామా చెప్పండి. ఎంతగా సత్యాన్ని బుద్ధి గుర్తిస్తే
అంతగా ఈ శరీరము దైవ లక్షణాలతో ఉంటుంది, ఇంకా ఎక్కువ అయితే భగవంతుడి లక్షణాలతో ఉంటుంది. అన్నంత మాత్రమే ఈ శరీరమే భగవంతుడు కాదు, భగవంతుడి లక్షణాలతో ఉండదు. బాధ ఉండవు, భయం ఉండదు, ఈ జ్ఞానం ఎంత పెరిగితే అంత. అవునా కాదా? మనం అలా తయారవ్వాలంటే ఎంత సాధన చేయాలి? మనసు మనసును పక్కన పెడతామే, మనసుకు తక్కువ విలువ ఇవ్వటమే, మనసు మనసు కల్పించిన అర్థాలన్నీ అర్థం లేనియే తప్పు. ఇది ఉంటే తృప్తి అనేది కల్పించుకున్నదే కానీ నిజం కాదు. ఇది ఉంటే బతుకుతావు అనేది కల్పించుకున్నదే కానీ నిజం కాదు. ఏది ఉన్నా లేకపోయినా శరీరం పోయేదే, ఏది ఉన్నా లేకపోయినా నేననేది ఉండేదే. ఈ జ్ఞానం స్థిరపడాలంటే తెలుసుకొని అర్థం చేసుకొని డౌట్లు ఉంటే సందేహాలు తీర్చుకొని దాన్ని నిలబెట్టుకోవాలంటే ధ్యానం ఒకటే మార్గం. అలవాటు చేసుకోవాలి కదా, ఎడిక్ట్ అయిపోయాం కదా, వ్యసనానికి గురి అయ్యాం కదా. ఈ శరీరమే నేను, నా తక్కువ అయితే నేను తక్కువ, నాది ఎక్కువ అయితే నేను ఎక్కువ, నాదింటే నేను ఉంటాను. ఎన్ని అజ్ఞానపు ఆలోచనకి వ్యసనానికి లోబడిపోయాం కదా మనం. ఎప్పుడు జన్మజన్మల నుంచి, సరే జన్మజన్మలు పాత జన్మ మర్చిపోయినా ఈ జన్మ పుట్టినప్పటి నుంచి అదే అనుకుంటున్నాం కదా. మరి అలాంటప్పుడు శరీరాన్ని మనసుని బుద్ధిని ఎందుకు వదిలేస్తున్నావు? ప్రతిరోజు వదిలేసినప్పుడే కదా నువ్వు నిజమైన ప్రశాంతత ఆనందాన్ని పొందుతున్నావు. ఆ అనుభవాన్ని ఎందుకు గుర్తు తీసుకొచ్చి పెట్టుకోవట్లేదు? పర్మనెంట్ శరీరాన్ని వదిలితే ఏ గొడవ లేవు కదా. శరీరాన్ని వదిలేటప్పుడు శరీరంలో ఉన్న ఇష్ట ఇష్టాలను కూడా వదిలేస్తే ఇది ఈ శరీరం బతకడం కోసం ఏర్పరచుకున్న ఇష్టాలు అవునా? పూర్ణత్వాన్ని పొందటం కోసం ఏర్పరచుకున్న ఇష్టాలను అన్నింటినీ పక్కన పెడితే నేను పూర్ణమని గుర్తించినప్పుడే ఇది ఉంటే పూర్ణమనేది అంటే దాని మీద ఇష్టం తగ్గిపోతుంది. ఇష్టాలు లేకున్నప్పుడు నువ్వు నేననే దాని పరిమితి లేదని అనుభవంలోకి వచ్చేస్తుంది. అప్పుడు శరీరం వాళ్ళ యొక్క అవసరమే ఉండదు. శరీరం అవసరం లేనప్పుడు ఇంకా అంటే ఇష్టాలు లేనప్పుడు అవసరమే ఉండదు. అప్పుడు భగవంతుడిగా సృష్టి మొత్తం ఒకటిగా ఉండిపోతావు, అందరిలో ఉన్న నేనుగా ఉండిపోతావు తప్ప విడిగా ఈ మనసు బుద్ధి అన్ని అనుమానాలు ఉన్నాయా ఏమన్నా? మీరు ఆల్రెడీ చాలా అడ్వాన్స్లో ఉన్నారు ఇది ధ్యానంలో. అప్పుడప్పుడు మీకు కొద్ది క్షణమన్నా పరమానందాన్ని అనుభవిస్తున్నారు మీరు. ఎప్పుడు అన్ని వదిలిపెట్టినప్పుడు ఆలోచనలు ఒక క్షణం ఎప్పుడైతే లేకుండా పోయిందో పరమానందాన్ని అంటే నిన్ను నువ్వు అనుభవిస్తున్నావు అంటే భగవంతుని అనుభవిస్తున్నావు. దాని దాన్ని దాన్ని ఏమంటారు 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 దాన్ని తన్మయత్వం అంటారు లేకపోతే బ్లిస్ అంటారు ఇంగ్లీష్లో. వర్ణించడానికి వీల్లేదు. నేను ఆనందంగా ఉన్నాను అంటున్నప్పుడు కూడా నువ్వు అత్యుత్తమైన తన్మయత్వం నుంచి బ్లిస్ అనే దాని నుంచి ఒక స్థితికి తగ్గావు. ఆఖరికి నేను ఆనందంగా ఉన్నాను అనే ఆలోచన కూడా లేని స్థితే పరమానందము, అదే భగవంతుడి స్థితి. మీరు అప్పుడప్పుడు ఒక క్షణమన్నా ఒక సెకండ్ అన్నా మీరు అనుభవిస్తున్నారు, నాకన్నా బాగా మీరు అనుభవిస్తున్నారు, గుర్తించండి. అది గుర్తించిన వాళ్ళు రోజు రోజు బయట విషయాల మీద పట్టించుకోవటం తగ్గించండి. ఎదుటి వాళ్ళు ఎవరన్నా ఒక మాట అంటే ఏదో ఒత్తిడిలో ఉన్నారు, టెన్షన్లో ఉన్నారు, దాని కారణం ఏంటో తెలుసుకొని వీలైతే వాళ్ళ ఒత్తిడిని తగ్గించే ప్రయత్నం చేయగానే వాళ్ళు నన్ను తక్కువ చేశారని ఆలోచన చేయొద్దు. నేనని తక్కువ అయ్యేది కాదు. ఎనీథింగ్? అదే పనిగా మాట్లాడుతుంటే ఏం చేయాలండి? ఎవరు మాట్లాడుతుంటే ఎదుటి వాళ్ళ అంటే ఎదుటి వాళ్ళు వాళ్ళకు అదే అలవాటు అయిపోతుంది కదా. ఒక సైలెంట్ గా ఉంటాం. వాళ్ళు వాళ్ళు మీకు నిజమైన గురువులు తెలిసినా? అవునా? ఏమమ్మా ఒక మాట అడుగుతాను చెప్తావా? చెప్పండి. స్పోర్ట్స్ అంటే ఆటలు ఆడేవాళ్ళు, ఆటలు అవునా, ఆటలు ఆడేవాళ్ళు, ఇంకొకటి చేసేవాళ్ళు 24 బాక్సింగ్ అది చేసేవాళ్ళు, అక్కడ ఇది ఆలాడు తీసుకుంటూనే ఉంటారు అవునా? అవును. అంటే కొడుతున్నప్పుడు నిజంగా చెప్పాలంటే వాళ్ళు అంత గట్టికెళ్ళి మనం కొడితే మన చెయ్యి ఏమవుద్ది, సగం ఇరిగిపోయినా ఇరిగిపోద్ది. కానీ వాళ్ళు కష్టం తెచ్చుకొని కొడుతున్నారు, కష్టం తెచ్చుకొని పరిగెత్తుతారు అవునా? ఎంత ప్రాక్టీస్ చేస్తారు చెప్పండి? ఎందుకు? వాళ్ళ శక్తి పెరగటానికి, ఆ కష్టాన్ని తట్టుకునే శక్తి పెరగటానికి కదా వాళ్ళు చేస్తుంది. అందుకనే కదా రేపు వాటర్లో గెలవాలంటే అంత ప్రాక్టీస్ లేకుండా గెలుస్తారా? ఎదుటి వాళ్ళు తిట్టట్లేదు అనుకోండి, మీకు జ్ఞానం ఉన్నట్టు ఎట్ట తెలుసుద్ది? మరి మీ గురువులు తిట్టేవాళ్ళు మిమ్మల్ని, పాపం వాళ్ళేమో అజ్ఞానంతో బాధపడుతుంది. ఏదన్నా కానీ తెచ్చేటట్టు చేయాలి కదా మనము అంటున్నా. నెమ్మదిగా నెమ్మదిగా చేయాలి, నెమ్మదిగా చేయాలి, బాధపడుతూ కాదు బాధ్యతతో.
ప్రేమతో, ప్రేమతో బాధ్యతతో తెలిసేటట్టు చేయాలి. నువ్వు నువ్వు బాధపడ్డావు అనుకో, ప్రేమ ఉండదు, బాధ్యత ఉండదు, తెలియజేయటం ఉండదు. నువ్వు బాధపడకుండా నేను సత్యము, ఆమె ఏదో బాధలో అంటుందిలే అని గ్రహించటమే విశేషంగా గ్రహించటం. అప్పుడు నీలో తెలివి పెరుగుతుంది, బాధ్యత పెరుగుతుంది, ఆమె బాధను తగ్గించాలని పెరుగుతుంది. అది నెమ్మది నెమ్మదిగా పెరుగుతుంది. అంటే నిజంగా చెప్పాలంటే నేను రియల్గా సీరియస్గా చెప్తున్నా, మీకు బాధ కలిగించే వాళ్ళే నిజమైన గురువులు. ఇప్పుడు వాళ్ళు ఎదుటి వాళ్ళు ఏమైనా మనకు డిస్టర్బెన్స్ వచ్చిందంటే మనం కలిగించుకుంటే వచ్చిందా, వాళ్ళ మాట అనగానే వచ్చిందా? మనం కలిగించుకుంటేనే వస్తుంది. అసలు ఫలాని వ్యక్తి కన్నా నేను తక్కువ నిరూపిస్తే మీలో ఎవరైనా 10 లక్షల రూపాయలు ఇస్తానని నేను రాసిన పుస్తకంలో పెట్టాను. అదే కాదు, ఎవరైనా మీ ప్రమేయం లేకుండా, మీ ఆలోచన లేకుండా మీ మనసులో బాధ కలిగించారు, భయం కలిగించారు, అవమానించారు అని ప్రూవ్ చేసినా 10 లక్షల రూపాయలు ఇస్తానని పుస్తకంలో, 10 లక్షలు కాదు, 10 లక్షలు కాదు, నేను తక్కువ నిరూపిస్తే నా ఆస్తి మొత్తం రాసి ఇచ్చేస్తా. ఏ నేను తక్కువ అని ఫీల్ అవుతున్నారు? అసలు నేను ఆడా అని నిరూపించినా కూడా నా ఆస్తి మొత్తం రాసిస్తా. చెప్పండి, నా శరీరం ఆడనా నేను ఆడనా? చెప్పలేం కదా. నా శరీరం ఆడనా నేను ఆడనా చెప్పలేవా? శరీరం ఆడ అవుతుంది. నేను ఎట్లా అవుతాను? మరి ఇప్పుడు నేను ఆడైతే, నేను ఆడైతే, నేను మగ అయితే 24 గంటలు నేను, ఇప్పుడు నేను 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 అని ఎప్పుడు గుర్తుంటుంది? నేను ఆడని ఎప్పుడు నీకు గుర్తుందా? నిజంగా చెప్పి, నీ మనసులో, నీ మనసులో నేను ఆడా అని ఎప్పుడు ఎప్పుడు ఉందా? అది వచ్చిపోతుంది. నేను అనేది ఎప్పుడు ఉంది? వచ్చిపోయేది నేనెట్ట అవుద్ది? అసలు అసలు అంటే స్వార్థం కూడా అవుతుంది కదా. మరి నేను అని యూజ్ చేస్తే స్వార్థం కూడా అవుతుంది కదా. అయ్యో పిచ్చి సన్నాసి, అంతే కదా స్వార్థం. అది కాదు, ఇదిగో ఒక మాట ఏనండి, చాలా ఆధ్యాత్మికంగా బాగా తెలిసిన వాళ్ళు కూడా అహం ఉండకూడదు అంటారు. అవునా? ఈ మాట మీరు వినుంటారు. అంతకన్నా బుద్ధి లేని వాళ్ళు ఎవరు లేరు అహం ఉండకూడదు అనేవాళ్ళు. అహము అంటే తెలుగులో నేను, సంస్కృతంలో అహము, ఇంగ్లీష్లో అయామ్. నేను అనేది అంటే ఒకటి ఒకటి మాత్రం చెబుతా వినండి, బాగా గుర్తుపెట్టుకోండి. నేను అనేది కూడా, నేను అనేది కూడా తెలుగులో ఏ నేను ఏదైతే చిన్నప్పటి నుంచి నేను మన మూలం ఉందో, దేన్నైతే ఉన్నది అని గుర్తిస్తున్నామో దానికి మనం తెలుగులో మన మనసు ఏర్పరచుకున్న భాష నేను అనేది, ఇంగ్లీష్లో మన మనసు ఏర్పరచుకున్న భాష అయామ్ అనేది. అవునా? అదే హిందీలో మన మనసు ఏది ఏదైతే ఉన్నదో, చిన్నప్పటి నుంచి ఉన్నదో, మార్పు లేకుండా ఉన్నదో, ఆధారమై ఉన్నదో, దాన్ని బయటికి చెప్పటానికి హిందీలో ఏర్పరచుకున్న మాట, నేర్పరచుకున్న మాట ఏర్పరచుకున్నదే మై హూ అని అని. అదే సంస్కృతంలో అహం, అహం అంటే నేను. అహం అహం అనేది ఏది ఉన్నదో, మార్పు లేకుండా ఉన్నదో, అందరికి 24 గంటల లోపల తెలియబడుతున్నదో. ఇదిగో ఏమమ్మా, నువ్వు హిందువా ముస్లిమా? హిందూ. హిందువా? బొట్టు కూడా లేకుండా కూర్చున్నా, బుద్ధి లేదు? బొట్టుంది సార్ నాకు. ఎక్కడుంది? ఎక్కడుంది బొట్టు? లేదు, ఏమీ లేదు. ఆగండి, ఎందుకు ఈ మాట అన్నాను, ఎందుకు ఈ మాట అన్నాను బాగా అర్థం చేసుకోండి. మీరు బొట్టు పెట్టుకున్నారు, మీరు బొట్టు పెట్టుకున్నారు, బొట్టు పెట్టుకున్నానన్న సంగతి గుర్తుంది. అవునా? అందుకనే నేను పెట్టుకున్నాను అని కూడా చెప్పగలిగారు. కానీ ఇంకొంచెం సేపు అంటే, నేను రిపీట్ అవుతుంటే ఎదుటి వాళ్ళు కూడా, అమ్మ నేను నిజంగా నేను బొట్టులో లేదు కదంటే, అప్పుడు నేను పెట్టుకున్న చెరిపోయిందేమో, ఉందో లేదో అని అనుమానం వస్తుందా రాదా చెప్పండి. అంటే బొట్టు ఉందో లేదో కూడా ఇప్పుడు మీకు తెలియదు, మీ నోట్లో ఎన్ని పళ్ళు ఉన్నాయో కూడా మీకు తెలియదు, మీ జుట్టు ఎన్ని, శరీరంలో ఎన్ని ముక్కలు ఉన్నాయో తెలియదు, మీరు తిన్నది లోపల ఏం జరుగుతుందో తెలియదు, ఎన్ని పుట్టుమచ్చలు ఉన్నాయో మీకు తెలియదు. మీరు మీరు భార్య అనే మాట 24 గంటలు గుర్తుండదు, నేను తల్లి అనే మాట 24 గంటలు గుర్తుండదు, అప్పుడప్పుడే గుర్తుంది. ఇవన్నీ తెచ్చుకున్నాయే, కానీ నేను నేను అనేది తెచ్చుకున్నదా, ఉన్నదా? అది దానికి పరిమితి ఉందా? అందరిలో తలకు నేనుందా? ఉన్నదే నేను, ఉన్నదే నేను. అహం, దాన్ని అహం ఉండకూడదు అంటే సత్యం ఉండకూడదు అనే మాట. అహం 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 పరమాత్మ కూడా కేశ సర్వభూతాశయ స్థిత, నేను అనేది ఒక్కటే సత్యం. అయితే సత్యం ఉండకూడదు అనేవాడు, సత్యం ఉండకూడదు అనేవాడు
జ్ఞానం ఉన్నవాడా జ్ఞానం లేనివాడా చెప్పండి. అహంకారం, నేను మగ అనేది అహంకారం, నేను ఇంజనీర్ అనేది అహంకారం, నేను ఈ మతస్థుడిని అనేది అహంకారం, నేను ఈ కులస్థుడిని అనేది అహంకారం, ఏది నేను తండ్రిని అనేది అహంకారం, నేను కొడుకుని అనేది అహంకారం, ఆకారాలు తెచ్చిపెట్టుకున్నాయి అవన్నీ. నేను అనేది తెచ్చిపెట్టుకున్నది కాదు, ఆ నేను అనే పదం తెచ్చిపెట్టుకున్నాం. దేన్ని చెప్పడానికి నేను అనేది వాడుతున్నామో ఆ ఉన్నది మాత్రం ఉన్నదే గాని తెచ్చుకున్నది కాదు, అది ఉండేదే, అది సత్యం. సత్యమే లేనప్పుడు సృష్టిలో ఇంకా రెండోది లేనే లేదు. ఏ నేను శాశ్వతంగా ఉండాలని ఈ మనసు 24 గంటలు ఆధారపడుతుందో ఆ నేను ఉన్నదే ఉండేదే సత్యం. సత్యం ఉండకూడదని అన్నవాడు వాళ్ళకి ఏం తెలిసి మాట్లాడుతున్నాడు? అహానికి అహంకారానికి తేడా తెలియకుండా మాట్లాడుతున్నారంటే అహంకారం జీవుడిది, అహం పరమాత్మ. అహం పరమాత్మ అహంకారం, నేను నేను మగ నేను ఆడనేది అహంకారం. దాంతోపాటు ఇది మగ ఆడతో పాటు నేను టీచరు, నేను యాక్టరు, నేను ఇది, నేను తల్లి, నేను తండ్రి, నేను కూతురు, ఇన్ని రకాల ఆకారాలు తెచ్చిపెట్టుకున్నాం. అహం అనేది మాత్రం ఒకటే, మార్పు లేనిదే, ఏ లక్షణాలు లేనిదే. అవునా కాదా చెప్పండి. చూడండి ముఖాలు, అహం నేను నేను అనే తలంపు లేకుండా ఏది ఉండదు కదా. అలాని నేను అనే భాష అవసరమా? మగవాళ్ళు నేను అనే భాష వాడతారా? అని వాళ్ళకి నేనున్నాను, నేను తను ఉన్నట్టు తనకు తెలుస్తుందా తెలియదా? నిన్న కూడా చెప్పినట్టున్నా, మీ గురించి, మీ ఎత్తు, మీ లావు, మీ బరువు, మీ ఆరోగ్యం, మీ ఇంట్లో ఇంట్లో సంబంధాలు ఏది అడిగినా అక్కడెక్కడో తెచ్చుకొని గుర్తు తెచ్చుకొని చెబుతారు తప్ప మీ లోపల నుంచి మీకు తెలియదు. కానీ అదే నువ్వు ఉన్నావా లేవా అంటే కళ్ళతో చూసింది కానీ చెవులతో విన్నది కానీ అవసరం లేదు, లోపల నుంచే తెలియబడుతున్నది. తెచ్చుకున్నది కాదు, తెచ్చుకున్నాయని వస్తాయి పోతాయి, ఉన్నది ఉంటుంది, ఉన్నది ఉంటుంది, అదే సత్యం, అదే నేను అనే ఆధారం, అది అందరికి ఉన్న ఆధారం. ఎట్లయితే ఆకాశం లేకపోతే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఉండడానికి అవకాశమే లేదు, అలాంటి నేను అనేది లేకపోతే నా మనసు, నా బుద్ధి, నా శరీరం, నాది నాది అనేది అందరిలో ఏ ఒక్కళ్ళలో ఉండదు. అందరిలో ఉన్న నేను ఒకటే, ఆకాశం కన్నా సూక్ష్మమైనది. కాబట్టి ఇప్పుడు మనకు అర్థం కాకపోవచ్చు, కనీసం గుర్తించాలి నేను అనేది మార్పు లేని సత్యం అని, నేను అనేదాని పరిమితి లేదని. నా శరీరానికి పరిమితి ఉంది, నా కన్నుకు పరిమితి ఉంది, దానికి ఒక చోటు ఉంది, నా చెవులకు పరిమితి ఉంది, దానికి ఒక చోటు ఉంది, నా ముక్కు పరిమితి ఉంది, దానికి ఒక చోటు ఉంది, దానికి ఒక లక్షణం ఉంది, దానికి ఒక ఆకారం ఉంది, కానీ నేను అనే దానికి ఒక పరిమితి లేదు, ఒక మార్పు లేదు. ఏ పంచేంద్రియాలకు తెలియకుండా 24 గంటలు పంచేంద్రియాలకు ఆధారంగా ఉన్నదో ఆ చైతన్యం, ఏది నేను అనే పథకం కాకుండా చైతన్యం అని వాడండి కావాలంటే. అది లేకపోతే ఏది లేదో దాన్ని పట్టుకొని అది ఉండకూడదంటే పరమానందం, దానికి ఇంకొక పేరు పరమానందం. తన్మయత్వంలో ఉన్నప్పుడు నేను ఆనందంగా ఉన్నానని కూడా తెలియదు, మీరు అప్పుడప్పుడు అనుభవిస్తున్నారు, గుర్తు తెచ్చుకోండి. అది ఒక క్షణం ఉండొచ్చు, ఆ పరమ ఒళ్ళు తెలియని స్థితి, ఒళ్ళు తెలియని ఆనందం. అదే మన అసలు స్వరూపం, తత్యమాయన్నీ వచ్చిపోయాయే, నేనే ఆధారం, వాటన్నిటికి నేను ఆధారం, అవి నాకు ఆధారం కాదు, నా చెయ్యి, నా కాలు, నా ఇది నేను ఆధారం కాదు. మనసు చెప్పపోతే చెయ్యి కదలలేదు, బుద్ధి చెప్పపోతే మనసు ఆర్డర్ ఇవ్వదు, బుద్ధికి నేననే ఆధారం లేకుండా పనిచేయలేదు. కానీ చెయ్యి కట్ చేసినా, కాలు కట్ చేసినా, ఏది కట్ చేసినా, షర్ట్లు దించేసినా, ఏదిలే ఉన్నా లేకపోయినా నేను అనేది ఉన్నది, దీని మీద ఆధారపడకుండా ఉన్నది, స్వయంగా ఉన్నది, స్వయంగా తెలియబడుతున్నది, స్వయంభూ, స్వయం ప్రకాశం. 24 గంటలు మనకు లోపల నుంచి 24 గంటలు తెలియబడుతున్నది, కళ్ళు లేకపోయినా తెలియబడుతుంది, చెవులు లేకపోయినా తెలియబడుతున్నది, 0 డిస్టెన్స్లో ఉన్నది, చేతులు కళ్ళు ఏది మారుతున్నా తను తాను మారకుండా తనకు తానుగానే ఉన్నది, అందరికీ కూడా ప్రత్యక్షంగా అనుభవంలో ఉన్నది. దాన్ని వదిలిపెట్టి దేన్నో పట్టుకుంటారు. ఓకేనా? చాలా టైం అయినట్టుంది, ఆపేస్తున్నా ఇక తర్వాత మీ అనేది తెలుసుకోవటానికి సార్ ధ్యానమే, ధ్యానంలో కూర్చుంటేనేనా ఆ లోపల నేను అనేది ఇన్ని రోజులు మనం నేను తెలుసుకోలేకపోయాను కదా. అంటే మనసును వదిలిపెట్టి నేను ఇక అసలు ఒకటండి, అసలు నేనుతో ఉన్నప్పుడు
అసలు నేననే పదం కూడా ఉండదు. అది ఉన్నదాన్ని ఆనందాన్ని, ఉదాహరణకి ఆనందం శివం అంటే ఆనందమే, శివం అంటే ఆనందమే. ఆనందానికి ఆకారం ఉండదు, అందుకని ఆకారం లేని లింగాన్ని, లింగాన్ని రాయిని ఆకారం లేని ఒక రాయిని తీసుకొచ్చి ఆనందానికి గుర్తుగా, లింగం అంటే గుర్తు, శివం అంటే ఆనందం, శివం అంటే ఆనందం, లింగం అంటే గుర్తు, ఆనందానికి గుర్తు ఒక ఆకారం లేని ముక్కు ముఖం చెవులు ఏమి లేని రాయి, అవునా? సో మనం ఆనందంగా ఉన్నప్పుడు అదే మనం, ఆనందమే మనం అయినప్పుడు అప్పుడు నేను ఆడా, నేను మగ, నేను ఇది, నేను అది, ఎన్న లక్షణాలు కానీ ఎన్ని వ్యవహారాలు కానీ ఉంటాయి దానికి. అదే కదా మనం ఈ లోకంలో చికాకులు, అన్ని బాధలు అన్ని ఉంటాయి. లోకం అంటే ఉన్నాయి, లోకం అంటే మనసు, లోకం అంటే మనసు, మనసులోనే ఉన్నాయి. లోకం ఏంటి, లోకంలో కాదు మనసులోనే ఉన్నాయి అన్ని, మనసే కల్పిస్తుంది లోకాన్ని. వాటిని మర్చిపోయి మనం మనం మంచిగా ఇలా నేను అనే మంచి ధ్యానం కావాలంటే ఇప్పుడు నేను సత్యమని ముందు గుర్తించండి, నేననేది నాశనం అనేది గుర్తించండి, ఈ శరీరం గ్యారంటీగా మార్పు చెంది పోయేదే అని గుర్తించండి, ఈ శరీరం పోయే లోపల ఈ మనసు ఈ శరీరాన్ని సద్వినియోగం చేసుకోవాలని గుర్తించండి. సద్వినియోగం చేసుకుంటే ఈ మనసులో ఉన్న ఇష్టాయిష్టాలను పూర్తిగా తగ్గించుకుంటే పరమానందాన్ని లోపల నుంచి అనుభవించడంలోనే ఉంది అని గుర్తించి, బయట ఇష్టాయిష్టాలు తగ్గించుకుంటూ లోపల ఆనందాన్ని పెంచుకుంటూ ఉండేటట్టుగా మనసుని బుద్ధి తీర్చిదిద్దే ప్రక్రియతే ధ్యానం కదా. ఆ స్థితిలో ఎంత ఎదిగితే అంత శరీరాన్ని కూడా దాటిపోయినట్టు భావన కలుగుతూనే ఉంటుంది కదా. అప్పుడు ఈ శరీరం పోయినా నేనున్నాను, ఏ లక్షణాలు లేకుండా ఏ మార్పు, లక్షణాలు ఉన్నాయని మార్పు చెందుతాయి పోతాయి, లక్షణాలు లేనిదే, లక్షణాలు లేనిదే మార్పు లేకుండా పరిమితి లేకుండా ఉంటుంది, అదే నేను, అసలు నేను. నేను అంటే ఆత్మ అని అర్థం అమ్మా. నేనంటే పరమాత్మ అని గుర్తించాలి. పరమాత్మ అందరూ నేను వచ్చాను అంటే వాకిలు తీసాం, కానీ ఎవరు నువ్వు అంటే ఆత్మను వచ్చాను అంటే కాదు కదా, వాకిలు తీయలేం కదా. నేను అంటే పరమాత్మ ఏంటంటే ఇప్పుడు అంటే అహంకారం కాదు, నేను అంటే పరమాత్మ. ఆ పరమాత్మ అసలు నేను పరమాత్మ, దానికి దానికి మనం ఏం చేస్తున్నామంటే ఈ భౌతికంగా మనం ఇప్పుడు ప్రవర్తించేది అంటే జీవుడుగా, జీవుడు అంటే మనసు, ఇప్పుడు మాట్లాడుతుంది మనసు, మనసు దేంతో ఉంది, శరీరంతో ఉంది. నేను ఇక్కడ ఉన్నాను అనేది ఈ శరీరాన్ని గురించి మాట్లాడుతున్నాం, కానీ అసలు నేను ఒకటే కదా, అసలు నేను ఒకటే కదా. తత్మా నేళ్ళన్నీ తెచ్చుకున్నాయే కదా, తత్మా నేళ్ళన్నీ తెచ్చుకున్నాయే కదా. ఇప్పుడు ఒకటే చెప్తున్నా, బల్బు, బల్బు ఫ్యాను వ్యవహారం వాటి పని పనిచే చేస్తలు వ్యవహారాలన్నీ జీవుడు అయితే వాటన్నిటికీ ఆధారం ఉన్న కరెంటు అసలు నేను. బల్బు ఒక తెచ్చుకున్న నేను, ఫ్యాన్ ఒక తెచ్చుకున్న నేను, చిన్న బల్బు చిన్న నేను, పెద్ద బల్బు పెద్ద నేను, ఎన్ని ఆకారాలు జీవుడు. వీటన్నిటికీ ఆధారం ఉన్న కరెంట్ ఏదైతే ఉందో, కనపడకుండా ఉన్నదో, పరిమితి లేకుండా ఉన్నదో, పరిమితి లేకుండా కరెంట్ లేకుండా వీటన్నిటికీ ఆధారం ఉన్నదో, ఆ నేను ఒకటే, అన్నింటిలో ఉంది, సమానంగా ఉన్నది, అసలు నేను. అది అసలు నేను ఎమ్మా, నేను ఆడా, నేను ఆడా అనుకుంటున్నారు కదా. మీరు ఏదన్నా ప్రమాదం వచ్చి చచ్చిపోతారంటే మీరు ఇప్పుడు దాకా ఆడగా ఉన్నారు కదా. మీరు మగగా మారిపోవటానికి ఇష్టపడితే, మీరు మగగా మారిపోవటానికి ఇష్టమైతే మీరు బతుకుతారు, మేము బతికించగలుగుతాను అంటే ఆడ నుంచి మగగా మారటానికి ఇష్టపడతారా పడరా అంటే ఏదో ఏదో మాట్లాడుతున్నా నేను. ఉదాహరణకి మీరు ఆడగా ఉన్నారు, ప్రమాదం జరిగింది, శరీరం డ్యామేజ్ అయిపోయింది, డ్యామేజ్ అయిపోయి చనిపోవటానికి సిద్ధంగా ఉన్నప్పుడు, మీరు చనిపోవటానికి ఇష్టం లేనప్పుడు, ఎందుకంటే నేనని చావటం ఇష్టం ఉండదు కదా ఎవరికి, మీరు ఆడ మీ మతం మార్చుకుంటే మీరు బతుకుతారంటే మతం మార్చుకుంటాం, మీ కులం అనేది మర్చిపోతే మీరు బతుకుతారంటే కులం మార్చుకుంటాం, ఇవన్నీ మార్చుకున్నా నేను కోసం, అవునా కాదా చెప్పండి. ఎన్ని తెచ్చుకున్నాయే కదా, అన్ని తెచ్చుకున్నాయే కదా, దేన్నన్నా అన్నీ నేను కోసమే కదా, ఆ నేను మార్పు చెందనే చెందదు కదా. అది గుర్తిస్తే ఈ గొడవలే లేవు కదా, అది గుర్తించక వీటిని పట్టుకొని అందులోనే అదే నేను అనుకొని ఇరుక్కొని ఉన్నాం, ఈ శరీరమే నేను అని ఇరుక్కొని ఉన్నాం. అసలు నేను శరీరం కాదు, శరీరానికి ఆధారము నేను. శరీరం అనేది ఈ జీవుడు ఏర్పరచుకున్న జీవభావం, మనసులో ఏర్పరచుకున్న ఒక భావమే, అది అహంకారమే.
నేను ఆడా నేను మగ అనేది అహంకారమే, తెచ్చుకున్నదే అది టెంపరీ, శరీరం ఎంత టెంపరీయో నేను ఆడా నేను మగ అనేది కూడా అంత టెంపరీ, అది వచ్చిపోయేది, అది ఉండేది కాదు. ఏ నేను అసలు ఉంటుందో అది శాశ్వతమే, పరిమితి లేనిదే. కానీ మీరు మీకు మీరు కూడా విశ్లేషించుకొని చూడండి, ఏదైనా అనుమానాలు ఉంటే ప్రశ్నలు మీరు విడిగా అయినా సరే నన్ను విడిగా కూడా అడగచ్చు, ఎనీ టైం ఎనీబడి, నా నంబర్ తీసుకొని. మీలో మీరు కొంచెం చర్చించుకుంటే కొంత తెలుస్తుంది. అసలు నిద్రపోయినప్పుడు మీరు ఉన్నారా లేరా? నిద్రలో మీ శరీరం ఉన్నట్టు తెలియదు, మీ మనసు ఉన్నట్టు తెలియదు, మీ బుద్ధి ఉన్నట్టు తెలీదు, కానీ మీరు నేననేది కూడా లేకుండా పోయిందా? లేకుండా పోతే నిన్నటి నేను వేరు, ఈరోజు నేను వేరవుతుంది కదా, అలా ఎప్పుడు జరగలేదు కదా. నేను అనేది ఉన్నది, మార్పు లేకుండా ఉన్నది, ఏ బాధ భయం వెళితే మనసు కల్పించిన లోపాలు ఏది లేకుండా ప్రశాంతమైన స్థితిని అనుభవిస్తుంది, అదే అసలు నేను. అప్పుడు నేను లేను, నేను చచ్చిపోయిందని చెప్పండి ఎవరన్నా. మనసు తెలియట్లేదు, బుద్ధి తెలియట్లేదు, శరీరం తెలియట్లేదు, ఇల్లు తెలియట్లేదు, వాకిలు తెలియట్లేదు, సంబంధాలు తెలియట్లేదు, తెచ్చిపెట్టుకున్న ఆకారాలు, నేను టీచర్, నేను డాక్టర్, నేను ఇది, నేను అన్న, నేను తమ్ముడు, నేను భర్త, నేను భార్య, నేను తండ్రి, నేను కొడుకు, ఇలాంటివన్నీ లేకుండా ఉన్నప్పుడు అసలు నేను ఉన్నది ఏ లక్షణాలు లేకుండా ఉంది కాబట్టి ప్రత్యేకంగా వర్ణన లేదు. ఎవరికి వాళ్ళు జ్ఞానం ఉన్నవాళ్ళు తప్పకుండా ఈ అనుభూతిని గ్రహించాలి. ఆలోచన లేని స్థితిలో మీరు ఏం అనుభవించారో ఒక్క క్షణమైనా, అదే అసలు మీరు. ఆలోచన ఉన్న అప్పుడు మీరు మీ గురించి మీరు ఏదైతే అనుకుంటున్నారో అది తెచ్చుకున్న అహంకారాలే. ఆలోచన ఉన్నప్పుడు మీ గురించి మీరు ఏమనుకుంటున్నారో అవి అహంకారాలు తెచ్చుకున్నాయి. ఆలోచన లేనప్పుడు పరమానందం ఎప్పుడైతే మూమెంట్లో కలిగిందో అప్పుడు మీరు ఏం అనుభవించారో అదే అసలు నువ్వు. ఒకే ఒక్క నువ్వు, ఒకే ఒక్క నేను, అసలు నేను ఒకటే. తెచ్చుకున్న నేనులు అనేకం, మార్పు చెప్పిన నేనులు అనేకం. ఓకే బాయ్. నమస్కారం అండి. నమస్తే. నమస్తే. థ్యాంక్ యూ సార్. అందరికీ కూడా ఇంత చక్కటి జ్ఞానాన్ని అందజేశారు. విగ్రహారాధన, విగ్రహం అంటే ఏంటి, భారతీయత అంటే ఏంటి, భారతదేశము అంటాము, ఎంత మంచి పదాలో దీనికి నేను అనేది ఏంటి. ఫస్ట్ ఇవన్నీ భగవద్గీతలు కానీ వేరే అధ్యాయులు ఏదన్నా పక్కన పెట్టేయండి, నేను అనేదాన్ని పట్టుకోండి, అదే శాశ్వతము, అంతటా వ్యాపించి ఉంది అని తెలియజేశారు. ఎంత మంచి జ్ఞానాన్ని మాకు అందజేశారు సార్. ఇంత చక్కగా మాలో ఉన్న అజ్ఞానాన్ని తొలగింపజేసి జ్ఞానజ్యోతిని వెలిగించారు. అనంత కోటి నమస్కారాలు సార్. ఆత్మ ప్రణామాలు, సాష్టాంగ నమస్కారాలు. మీలాంటి వారు ప్రతి చోట ఉండి అందరికీ కూడా ఇంత చక్కటి ధ్యానాన్ని, జ్ఞానాన్ని అందజేయాలని కోరుకుంటున్నాను. మీరు కూడా అండి ఈ తెలుసుకున్న జ్ఞానాన్ని నలుగురికి పంచండి. మీరు మీరందరూ మీరందరూ ఇది నలుగురికి పంచడంలో మనందరం కలిసి పనిచేసినప్పుడు ఈ జీవుడికి, మనం జీవుడు మాట్లాడుతున్నాం, ఈ జీవుడు రోజు రోజుకి తను తాను ఉద్ధరించుకున్నట్టు అవుద్ది, శక్తివంతంగా ఉన్నట్టు అవుతుంది. నిజమైన ఏ మార్గంలో ప్రయాణం చేయాలి, ఏ అల్టిమేట్ పొందాలో దానికి చాలా ఆనందంగా, తృప్తిగా, ఈజీగా చేరుకోగలుగుతాం. అందుకని 10 మంది కలిసి ఈ జ్ఞానాన్ని పంచే ప్రయత్నం చేద్దాము. ఈ భగవద్గీత చదవండి, ఇందులో ఏం డౌట్ ఉన్నా కానీ ఎప్పుడైనా సార్ అవైలబుల్ అండి. మీకు సార్ నెంబర్ కావాలంటే వాట్సాప్ చేస్తాను. ప్రతి ఒక్కరు ఏ డౌట్ వచ్చినా కూడా చక్కగా సార్ని అడగండి, జ్ఞానాన్ని పంచుకోండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అనంత కోటి నమస్కారాలు అందరికి. నమస్తే. నమస్తే. నమస్తే లలిత మేడం. నమస్తే. థ్యాంక్ యూ అమ్మా. ఒక 2 నిమిషాలు ధ్యానంలో కూర్చొనేసి క్లోజ్ చేసుకోవాలి. 2 నిమిషాలు సైలెంట్ గా కూర్చోండి, వేళ్ళలో వేళ్ళు వేసుకోండి. పడుకుంటే ఎట్లా పారిజాతం మేడం, ఇంత పొద్దు పొద్దున్నే కాస్త కూర్చోండి, కూర్చొని ధ్యానం చేయండి.
రెండు చేతులు విడదీసి రెండు కళ్ళ మీద పెట్టుకోండి అమ్మా నెమ్మదిగా. ఇంతవరకు మనం చేసిన ధ్యానానికి జ్ఞానానికి అందరికీ కూడా చక్కగా ధన్యవాదాలు తెలియజేసుకుందాము. ఇంతవరకు తెలుసుకున్న జ్ఞానాన్ని అందరికీ షేర్ చేయండి, అందరూ కూడా జ్ఞానాన్ని తెలుసుకునేలా చేయండి, మనకు తెలిసిన విషయాన్ని అందరికి తెలియజేయండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, థ్యాంక్ యూ మేడం. ధన్యవాదాలమ్మా. థ్యాంక్ యూ.